కాబోయే కోటీశ్వరులకు స్వాగతం, సుస్వాగతం, శుభ స్వాగతం. మిత్రులారా, ఈరోజు మనం బ్రతకడానికి కాదు, బ్రతుకులలో మార్పు కోసం. ఈ వ్యాపారం డిజిటల్, కాపీ పేస్ట్. కాపీ పేస్ట్ ద్వారా కావలసినంత కాదు, కోరుకున్నంత ఆదాయం, కోరుకున్నంత రెస్పెక్ట్ ఉంది ఇక్కడ. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ యొక్క మొబైల్స్, హెడ్ ఫోన్స్ పెట్టుకోండి. ఎందుకంటే చెప్పేటటువంటి ప్రతి వాక్యము కాదు, ప్రతి పదము కూడా చాలా మీకు ఇంపార్టెంట్ మిత్రులారా. ఆ తర్వాత ఏదైనా అర్థం కాకపోతే దాన్ని నోట్ చేసుకోండి, పేపర్ పెన్ను పెట్టుకోండి, దాని గురించి ఆలోచన చేయకండి. దాని తర్వాత మీ యొక్క మొబైల్ను హారిజంటల్గా ఉంచండి. ప్రజెంటేషన్ చాలా క్లారిటీగా మీకు అగుపిస్తుంది. ప్రతి దగ్గర మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ఎవరినైనా ఇన్వైట్ చేసి ఉంటే వాళ్ళకు ఒకవేళ కనుక సౌండ్ రాకపోతే వాళ్ళు మీకే ఫోన్ చేస్తారు. కాబట్టి మీ యొక్క మొబైల్లో లెఫ్ట్ సైడ్ డౌన్లో కాల్వయ డివైస్ కానీ కాల్వయ ఇంటర్నెట్ కానీ అక్కడ ఉంటుంది, దాన్ని టచ్ చేయమని చెప్పండి. అప్పుడు అతనికి స్పష్టంగా సౌండ్ వస్తుంది, ఆడియో వినిపిస్తుంది. సో మిత్రులారా, ఈరోజు కాపీ పేస్టే వ్యాపారం. చాలా సింపుల్, చాలా స్మాల్ వర్క్, అయినప్పటికీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం మీకు కొంత సమయం పడుతుంది, దాదాపుగా ఒక 90 మినిట్స్. ఈ 90 మినిట్స్లో మీకు ఒకవేళ నచ్చినట్లయితే దీన్ని మీరు ఒక 3 రోజులకు ఎక్స్టెండ్ చేసుకుంటారు. 3 రోజులకు ఎక్స్టెండ్ చేసుకోవడం ద్వారా మీకు కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది. 4వ రోజు ఇంకా ఏదైనా ఉంటే క్వశ్చన్ ఆన్సర్ సెషన్లో మీకు క్లారిటీ వస్తుంది. దీని పర్యవసానం ఏం జరుగుతుంది? సేమ్ నేర్చుకున్నటువంటిది లెర్న్ డూ టీచ్ చేయడం మూలంగా 90 డేస్ సేమ్ వర్క్ను చేయాలి. నేర్చుకున్న వర్క్ను నేర్పియాలి, సేమ్ వర్క్ చేయడం ద్వారా డైలీ 3 to 4,000 రూపీస్ మనకు వచ్చే అవకాశం ఉంది. మీన్స్ మోర్ దెన్ 1 lakh rupee ఇన్కమ్ ఇక్కడ సంపాదించవచ్చు. దాని తర్వాత ఒక 24 మంత్స్లో మీరు రిటైర్మెంట్ అయిపోవచ్చు. ఇక్కడ జీవితాంతం పనిచేయడానికి కాదు, జీవితంలో కొంతకాలం మాత్రమే, ఆ తర్వాత లైఫ్ మొత్తం కూడా మీరు కావలసిన విధంగా ఎంజాయ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మిత్రులారా, జీవితాంతం పనిచేద్దామా, జీవితంలో కొంతకాలం పనిచేసి జీవితాంతం సుఖపడదామా అనేది నిర్ణయం ఈరోజు మీ చేతిలో ఉంది. కాబట్టి ఈ 90 మినిట్స్ అనేది మీ జీవితంలో సువర్ణ అక్షరాలతోటి లిఖించదగిన రోజు. యాజ్ ఏ సీఎన్ చారీగా 3వ తారీఖు అక్టోబర్ 2019 నేను ఇక్కడికి వచ్చిన మిత్రులారా. రావడంతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, ఈరోజు నేను 2 పనులు చేశాను. నేను ప్రతిరోజు నేర్చుకున్నది నేర్పించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా. 2వ పని, నేను ఇంకొక కంపెనీలో సంతకం పెట్టలే. ఈ 2 మాత్రమే చేశా, కాపీ పేస్ట్. దాని మూలంగా మిత్రులారా, ఇంట్లో నుంచి కాలు పెట్టకుండా 38,000 టీం తయారైంది. ఆ తర్వాత డబ్బులు ఏమొస్తా ఉన్నాయి మీరు చూద్దురు లైవ్లో. తర్వాత నేను చెప్పేది కూడా సత్యమే చెప్తున్నా. ఇక్కడ మీకు కన్విన్స్ చేయడానికో, మిమ్మల్ని మోటివేట్ చేయడానికో నేను రాలేదు మిత్రులారా. నాకు జరిగిన మంచి నా తోటి వారికి జరగాలి అనే ఉద్దేశంతో మాత్రమే, ఒక సేవాభావంతో మాత్రమే నేను ఈ పని చేస్తా ఉన్నా. అట్లా అని చెప్పి డబ్బులు రావట్లేదంటే డబ్బులు ఆటోమేటిక్ కోర్సులో వస్తుంది, మీకు కూడా వస్తాయి మిత్రులారా. అయితే ఈరోజు ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో. ఆ కంపెనీ గురించే మనం తెలుసుకుంటున్నాము, నెక్స్ట్ మనీ. ఈ నెక్స్ట్ మనీ అనే టెక్నాలజీ యాప్ మిత్రులారా, డైరెక్ట్ సెల్లింగ్ చూసినట్లయితే ఈరోజు అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థిక అభివృద్ధి అంతా కూడా డైరెక్ట్ సెల్లింగ్ పైనే ఉంది. ఇది భారత ప్రభుత్వం 2016 గుర్తించి డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ తయారు చేసింది 2016. ఆ తర్వాత వచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ. 100% డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ను ఫాలో అవుతూ దినదినాభివృద్ధి చెందుతూ 3.5 సంవత్సరాల్లో
మచ్చలేనటువంటి కంపెనీ, సిస్టమ్ మార్చినటువంటి కంపెనీ మిత్రులారా, 100% సాటిస్ఫాక్షన్ ఉన్న కంపెనీ. ఇకపోతే ఈరోజు నేను D3S ద్వారా, డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా ఈ విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నాను మిత్రులారా. ఇది పక్కా వ్యాపారమే, కానీ గతంలో చేసినటువంటి వ్యాపారం లాగా హంగు ఆర్భాటము, అప్పులు సప్పులు, లోన్స్ టెన్షను ఇవన్నీ ఏమి లేవు. కానీ ఆ ఓనర్షిప్ ఫీలింగ్ మీ దగ్గర ఉంటే చాలు, ఇది బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. దీనికి కావలసిన పెట్టుబడి కేవలం మీ చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ మాత్రమే. మిత్రులారా, గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఇంతకుముందు ఎన్నో రకాల యాప్స్ మనం డౌన్లోడ్ చేశాం. ఈరోజు ఇంకొక యాప్ డౌన్లోడ్ చేయాలి, నెక్స్ట్ మనీ యాప్ వాలెట్. దీన్ని మనం ఇన్స్టాల్ చేయాలి మిత్రులారా. ఈ ఇన్స్టాల్ చేయడం ద్వారా ఎవరి మొబైల్లో ఈ యాప్ ఉంటుందో డెఫినెట్గా వాళ్ళ ఇంట్లో వాళ్లకు ఒక మనీ ప్లాంట్ లాంటిది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ డీటెయిల్స్ అన్ని మనం చూద్దాం. ఈరోజు ఇది ఒక కంప్లీట్ బిజినెస్ ఆండ్రాయిడ్ అప్లికేషన్. నెక్స్ట్ మనీ యొక్క సారాంశమే ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ అపార్చునిటీస్ ఈ లెర్నింగ్. మిత్రులారా, గతంలో మన దగ్గర ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. ఈ కంపెనీ లాంచ్ అయింది 1 జనవరి 2017. మన మొబైల్లో ప్లేస్టోర్ నుంచి గూగుల్ పే అయితేనేమి, పేటిఎం అయితేనేమి, ఫోన్పే అయితేనేమి, స్విగ్గీ జొమాటో అయితేనేమి, అమెజాన్ అయితేనేమి, ఎన్నో రకాల యాప్స్ మనం డౌన్లోడ్ చేశాం. అవన్నీ మిత్రులారా B2C ప్లాట్ఫామ్. B2C అంటే మనను కస్టమర్గా తయారు చేస్తూ ఉన్నారు వాళ్ళు. కానీ దానికి భిన్నంగా మిత్రులారా ఇది B2B అప్లికేషన్, నెక్స్ట్ మనీ, బిజినెస్ టు బిజినెస్ మిత్రులారా. అందుకే మన యొక్క మొబైల్లో ఆ యాప్స్ ఉన్నప్పటికీ మన జీవితంలో ఏ ఒక్క ఎదుగు బొదుగు లేదు. అంటే మనం వాళ్ళకు ఒక కస్టమర్ మాత్రమే, మనము వాళ్ళకు ఒక ప్రోడక్ట్ మాత్రమే మిత్రులారా. అందుకే అక్కడ మనకు ఆదాయ అవకాశాలు ఏమి రాలే. దానికి భిన్నంగా మనను ఒక పార్ట్నర్గా చేస్తున్నారు, ఒక గొప్ప ఆదాయము. మిత్రులారా, ఈచ్ వన్ టీచ్ ఫైవ్ అనే విధానం ద్వారా మనకు జరిగిన మంచిని పంచడం ద్వారా 178 కోట్లు మిత్రులారా. కానీ ఒకరికి నేర్పాలి అంటే మొదలు మనం నేర్చుకోవాలి. ఇంత చిన్న పని చేయడం ద్వారా 178 కోట్లు నమ్మశక్యము కాదు, కానీ చేసేవాళ్ళు నమ్ముతున్నారు. అర్థమైన వ్యక్తి ఆగడం లేదు, అర్థం కాని వ్యక్తి కదలడము లేదు. మిత్రులారా, అర్థం చేసుకుందాం మనం, చేయాలా వద్దా తర్వాత విషయం. సో మై డియర్ ఫ్రెండ్స్, దీని యొక్క సీక్రెట్ ఏంది, ఎందుకు ఇలా జరుగుతుంది అని మనం అన్ని చూద్దాం మిత్రులారా, ఎందుకు దీంట్లో డబ్బులు వస్తున్నాయి. నెక్స్ట్ మనీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఇది. 1, సర్వీస్ సెక్టార్ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో 457 కంపెనీలు ఉన్నాయి మిత్రులారా. 457 కంపెనీలలో మొట్టమొదటి కంపెనీ సర్వీస్ సెక్టార్. ఈరోజు మీరు గూగుల్ బాబాని అడగండి, డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్లో 36 సార్లు సర్వీస్ గురించి సంబోధించడం జరిగింది. డైరెక్ట్ సెల్లింగ్ అంటే నో డౌట్ అట్ ఆల్, చాలా గొప్ప ఇండస్ట్రీ. కానీ గతంలో ట్రెడిషనల్ మార్కెట్ నుంచి డైరెక్ట్ సెల్లింగ్లోకి వచ్చాం. కానీ మిత్రులారా, ఇప్పుడు ప్రోడక్ట్ అమ్మడం ఓల్డ్ అయిపోయింది, సర్వీసెస్ కూడా అందులో యాడ్ చేశారు. చాలామంది ఇంకా ఇక్కడ అప్డేట్ కాలేదు, వాళ్ళు ఇంకా VST లోనే ఉన్నారు, VAT లోనే ఉన్నారు వాళ్ళు. కానీ GST వచ్చిన సంగతి మర్చిపోయారు. GST అంటేనే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ మిత్రులారా. అందులో వచ్చిన మొట్టమొదటి కంపెనీ నెక్స్ట్ మనీ. 3.5 సంవత్సరాల నుంచి నడుస్తున్న కంపెనీ. దాని తర్వాత నెక్స్ట్ మనీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్, ఈరోజు ఇక్కడ 1 రూపాయి మనం పెట్టుబడి లేదు. 1 రూపాయి కాదు, 1 పైసా కూడా మీరు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. కానీ మార్కెట్లో కొంతమంది నెట్వర్క్ అంటే, డైరెక్ట్ సెల్లింగ్ అంటే దురాభిప్రాయాలు ఉన్నాయి. దానికి కారణం ఏంటిది? కారణం ఒకటే, గతంలో వాళ్ళు నష్టపోవడం. నష్టపోవడానికి ప్రధానమైన కారణం చూస్తే ఇన్వెస్ట్మెంటే, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఎలాంటి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లేదు కాబట్టి మనము ఏం చక్క నిశ్చింతగా ఈ వ్యాపారం చేయొచ్చు. ఈ వ్యాపారానికి ఎలాంటి
పెట్టుబడి మనం పెట్టాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళతోటి పెట్టుబడి పెట్టించాల్సిన అవసరం కూడా లేదు మిత్రులారా. ఇకపోతే 457 కంపెనీలలో ఈ ఒక్క కంపెనీ తప్ప ఏ కంపెనీ చేయాలనుకున్నా మనం ప్రోడక్ట్ అమ్మాల్సిన పరిస్థితి. ఈరోజు ఒక కంపెనీలో ప్రోడక్ట్ బేస్డ్లో సీనియర్ ఒక సేల్స్ మ్యాన్స్ అయిపోయాడు, కానీ ఇక్కడ మనం ప్రోడక్ట్ అమ్మాల్సిన అవసరం లేదు, అదేవిధంగా ప్రోడక్ట్ కొనవలసిన అవసరం కూడా లేదు. ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా గతంలో మనం ప్రోడక్ట్ కొన్నాం. నేను కూడా 32 సంవత్సరాల నుంచి ప్రజలలోనే ఉన్నా నేను. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ టెన్షన్ కూడా మనకు లేదు. మొత్తం టోటల్గా డిజిటల్ సర్వీసెస్, ఇన్స్టెంట్ డెలివరీ, ఇక్కడ మనము ఎలాంటి రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత మిత్రులారా, ఏ పని చేసినా, మనం ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, నెట్వర్క్ మార్కెటింగ్ చేసినా, కేవలం డబ్బు కోసం మాత్రమే. మరి ఆ డబ్బు అనేది ఇక్కడ కనుక చూసినట్లయితే 24x7 కష్టపడ్డటువంటి వాళ్ళ చెమట ఆరకముందే డబ్బు ఇవ్వాలంటారు. చెమటే రాకముందు డబ్బు ఇస్తున్న కంపెనీ నెక్స్ట్ మనీ. 24x7 మిత్రులారా, ఇది ఫ్యూచర్ అడ్వాన్స్డ్ బిజినెస్. కొంతమందికి అర్థం కాకపోవచ్చు, అంత మాత్రం చేత సత్యం సత్యం కాకుండా ఉండదు కదా. సో మై డియర్ ఫ్రెండ్స్, కేవలం 10 సెకండ్స్ నామమాత్రపు సమయంలో మన యొక్క ఏటీఎం నుంచి డబ్బులు తీసేసుకోవచ్చు. ఆ విధంగా ఉంది కాబట్టి, అందరూ సాటిస్ఫై అవుతున్నారు కాబట్టి ఈ వ్యాపారం అనేది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. మీరే చెప్పండి, నా 32 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఎప్పుడు ఎక్కడ చూడలేదు. ఒకవేళ కనుక నేనే గొప్పవాడిని అయితే ఎక్కడైనా రిజల్ట్ ఉండాలి. ఈరోజు మిత్రులారా, 1 సంవత్సర కాలం కాలేదు ఇంకా నాకు. 3వ తారీఖు అక్టోబర్ 2019 నేను వచ్చిన డేట్. కానీ 38,000 మంది, ఎలా జరిగింది ఇది? సిస్టమ్ యొక్క గొప్పతనం మిత్రులారా, నా గొప్పతనము కానే కాదు. నా గొప్పతనం అయితే వేరే దగ్గర కూడా రిజల్ట్ వచ్చి ఉండాలి కదా, రాలేదు. సిస్టంలో ఉన్న గొప్పతనం మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే మీకు చెప్తున్నటువంటి ఈచ్ వన్ టీచ్ ఫైవ్ విధానంలో 178 కోట్లని నేను చెప్తా ఉన్న ప్రతిసారి, అది కేవలం ఒక రకమైన ఆదాయమే మిత్రులారా, ఇంకా ఎన్నో రకాల ఆదాయాలు ఉన్నాయి ఇందులో. ఆ తర్వాత చూస్తే ఈ సిస్టంలో మనము ఎవరికైనా ఇది ప్రమోట్ చేయొచ్చు. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఎవరైతే వస్తువులు వాడుకుంటా ఉన్నారో, ఎవరైతే సర్వీసెస్ వాడుకుంటా ఉన్నారో వాళ్ళకి చెప్పొచ్చు. ఉదాహరణకు మీరు లక్స్ సబ్బుతోటి స్నానం చేస్తున్నారు అనుకుందాం. నేను వచ్చేసి మీ లక్స్ సబ్బును మానేయండి, మా సబ్బు పెట్టుకోండి అని చెప్పి మీకు బలవంతంగా ఈ ప్రోడక్ట్ను అంటగట్టాల్సిన అవసరం లేదు. మీరు లక్స్ సబ్బే పెట్టుకోండి, కానీ మీకు డబ్బులు ఆదా అవుతాయి, పొదుపు అవుతాయి. వస్తువులే కాదు మిత్రులారా, సర్వీసెస్ రంగంలో ఇన్సూరెన్స్ కావచ్చు, బస్ బుకింగ్ కావచ్చు, ఫ్లైట్ బుకింగ్ కావచ్చు, రీఛార్జ్ కావచ్చు, మీరు ఎక్కడ ట్రాన్జాక్షన్ చేసినా యాజ్ ఏ యూజర్గా మీకు డబ్బులు పొదుపు అవుతా ఉన్నాయి. 10 నుంచి 20,000 రూపాయలు మీకు ఇక్కడ పొదుపు అయ్యే గొప్ప అవకాశం ఉంది. అందుకే కంపెనీ అంటుంది సేవింగ్స్ ఈజ్ అర్నింగ్స్ అంటుంది. పొదుపే మీ యొక్క సంపాదన అంటుంది కంపెనీ. కాబట్టి ఎవరికైనా మనం చెప్పొచ్చు, ఎవరినైనా మనం రికమెండ్ చేయొచ్చు, రెఫర్ చేయొచ్చు మిత్రులారా. ఆ తర్వాత చూస్తే మీరు చేసే యూజర్గా కానివ్వండి, మీరు ఒక అర్నర్గా కానివ్వండి. యూజర్గా డబ్బులు పొదుపు చేసుకుంటారు, మీరు పని చేస్తే అర్నర్ మిత్రులారా. ఉదయం 1 గంట, రాత్రి 1 గంట, 2 గంటల టైం మనం ఇవ్వలేకపోతే ఎలా బ్రతకడానికి? చేసే ఉద్యోగంలో 10 గంటలు పని చేస్తా ఉన్నాము, ఇంకా 10 సంవత్సరాలు చేసినా మనం బ్రతుకుతాం తప్ప బ్రతుకులలో మార్పు రాదు. కరోనా వచ్చేసి మన లైఫ్ ఏందనేది చెప్పేసింది, మన పరిస్థితి ఏందనేది చెప్పేసింది. సో మై డియర్ ఫ్రెండ్స్, మన యొక్క పరిస్థితి అర్థం చేసుకోవాలి. మన పనులు చేసుకుంటూ రోజుకు 2-3 గంటల సమయం మీరు కేటాయించగలిగితే అనతి కాలంలోనే మీరు గొప్పవాళ్ళు అయ్యే అవకాశం ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత మనం చూసినట్లయితే డిజిటల్ మీటింగ్స్, ట్రైనింగ్స్, డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా. ఈరోజు ఉదయాన్న చూడండి మిత్రులారా, మీరు 7 గంటలకు మీ ఇంటి దగ్గర ఉన్నారు, నేను మా ఇంటి దగ్గర ఉన్నా, ఎక్స్పెండిచర్ 0. నిన్నటి వరకు 7 గంటలకు ఏం పని చేశారు వదిలేయండి, ఈరోజు మీరు పనికొచ్చే పని చేస్తున్నారు కుటుంబానికి.
ఇంతకు ముందు గతంలో డబ్బు సంపాదించాలనుకున్నప్పుడు మనం చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టాల్సిన పరిస్థితి. ఆ తర్వాత వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు, ఇది గతంలో ఓల్డ్ సిస్టమ్. లేటెస్ట్ సిస్టమ్ ఏంది? నో ఖర్చు, ఓన్లీ చర్చ, ఓన్లీ మాట్లాడుకోవడం, ఖర్చు ఏమీ లేదు, కనెక్ట్ కావడం. ప్రపంచం పరివర్తన అవుతుంది మిత్రులారా. ఈరోజు జూమ్ మీటింగ్ అంటున్నాం మనం దీన్ని. 2009 జూన్ యాప్, జూమ్ అనే యాప్ను డెవలప్ చేయడం జరిగింది యుఎస్ఏ. సో మై డియర్ ఫ్రెండ్స్, నా జీవితంలో ఏమేం జరిగింది మీతో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. 3 అక్టోబర్ నేను వచ్చినప్పుడు లాక్డౌన్ అంటే తెలియదు, కరోనా అంటే తెలియదు. కానీ మిత్రులారా, ఒక నెట్వర్కర్గా, ఒక ఫుల్ టైమర్గా భార్య బిడ్డలతోటి ఉన్న నేను, ఒకవేళ గనక కరోనా వచ్చిన సమయంలో రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి నెట్వర్క్లో, ఒకవేళ గనక ఇది లేకపోతే ఆకలి చావులు తప్పేవి కావు. కానీ మిత్రులారా, ఈరోజు ఆ భగవంతునికి, నా యొక్క సీనియర్కు నేను సదా రుణపడి ఉంటాను. ఆ తర్వాత మిత్రులారా, ఇంకొక గొప్ప విషయం, జీవితంతో పాటు జీవిత అనంతరం, జిందగీకే సాత్ జిందగీకే బాద్. ఈరోజు యావత్ ప్రపంచం అంతా ఒక సైడు, మన భార్య బిడ్డలు ఒక సైడు. మిత్రులారా, ఈ కంపెనీలో 3.5 సంవత్సరాల ఈ కంపెనీలో అశోక్ సరస్వతి గారు క్యాన్సర్ అనే మహమ్మారితోటి చనిపోవడం జరిగింది. ఆయన బ్రతుకున్నప్పుడు 10-20 వేలు కూడా రాని చిన్న టీం. కానీ మిత్రులారా, ఈరోజు అతని కుటుంబానికి 1,00,000 రూపాయలు వెళ్తా ఉన్నాయి. వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎవరికి నెట్వర్క్ తెలియదు, మీటింగ్ చేసే కెపాసిటీ లేదు. దీని యొక్క గొప్పతనం ఏంది? అర్థం చేసుకోండి, ఈ కంపెనీలో గొల్లాలు లేవు, టార్గెట్స్ లేవు, పివిబీవీలు లేవు, సైడ్ లెగ్గులు లేవు, సీలింగు లేదు, ట్రిమ్మింగు లేదు, ఫ్లషింగు లేదు. మిత్రులారా, నా 32 సంవత్సరాల నా అనుభవంలో మొట్టమొదటిసారి నేను చూశాను ఈ సిస్టాన్ని. సక్సెస్ఫుల్గా ప్రూవ్ అయింది 3.5 సంవత్సరాలలో. సో మై డియర్ ఫ్రెండ్స్, సత్యమేవ జయతే, ఏం చేస్తున్నామో అదే చెప్దాం, ఏం చెప్తున్నామో అదే చేద్దాం. కేవలము నామ మాత్రంగా ఈ భూమి మీద ఒక 5 మందిని మనం గనక నేర్పించగలిగితే మన పని అయిపోయింది. సో మై డియర్ ఫ్రెండ్స్, దీన్ని స్క్రీన్ షాట్ చేయండి, ఈరోజు మీరు ఆలోచన చేయండి. మీకు ఒకవేళ నచ్చితే సీనియర్ కోసం మీరు పని చేయకండి, కంపెనీ కోసం పని చేయకండి, మీ భార్య బిడ్డల కోసం పని చేయండి. స్క్రీన్ షాట్ చేయండి. ఈరోజు నచ్చితే 3 రోజులు కంటిన్యూ చేయాలి. కాబట్టి మిత్రులారా, ఈ కంపెనీ పేరు నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. నెక్స్ట్ జెన్ అంటేనే నెక్స్ట్ జనరేషన్ కోసం, రాబోయే తరాల కోసం చేసే పని మిత్రులారా, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. మిత్రులారా, ఈ కంపెనీ వ్యవస్థాపకులు అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఏరోనాటికల్ ఇంజనీర్. అతను ఈ యొక్క సంస్థను 2013 డిసెంబర్ 11 మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఒక ఐటీ కంపెనీగా ఉద్భవించింది. 7.5 సంవత్సరాల నుంచి మచ్చలేనటువంటి కంపెనీ, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలతోటి స్వదేశాల్లో కాదు విదేశాల్లో కూడా రివార్డ్స్, రికగ్నైజేషన్స్ తీసుకున్న ఒక గొప్ప కంపెనీ మిత్రులారా. లాస్ట్ 7.5 ఇయర్స్ ఆ కంపెనీ అందించిన ఆని ముత్యమే నెక్స్ట్ మనీ, 1 జనవరి 2017. మిత్రులారా, ఇక్కడ ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ మనీ ఎందుకు ఉద్భవించింది? 2016 భారతదేశంలో మర్చిపోలేని మరపురాని సంఘటన నోట్ల బందీ కార్యక్రమం. ఆ తర్వాత క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలి అని మన గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి కోరిక. అప్పుడు ఢిల్లీలో ఒక మీటింగ్ కండక్ట్ చేశారు, స్టార్టప్ ప్యాక్ వాళ్ళందరినీ ఇన్వైట్ చేశారు. ఈ కంపెనీ కూడా ఇన్విటేషన్ వచ్చింది, ఈ కంపెనీ కూడా అక్కడికి వెళ్ళింది. సార్ అక్కడ గమనించింది, B2C అనే విధానం ద్వారా ప్రజల నుంచి ప్రజలకు సర్వీస్ చేస్తూ, గవర్నమెంట్ రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి పెట్టారు. కానీ మిత్రులారా, సేమ్ అదే సిస్టంలో వస్తున్న లాభాల్లో 10% to 90% 10% మెయింటెనెన్స్,
90% మనకు. ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అంటారు, కానీ ఎంతో మంది జీవితాలను మార్చింది. ఈరోజు నేను నా కుటుంబంతో ఉంటూ హ్యాపీగా ఈ రోజు వరకు ఉదయం ఒకసారి వచ్చి సత్యనారాయణ స్వామి కథలాగా చెప్పడం, రాత్రికి మళ్ళీ సత్యనారాయణ స్వామి కథ చెప్పడం, ఈ రెండు సార్లు చెప్పడం మూలంగా మీరు నేర్చుకోండి చెప్పండి. చాలా మంది చెప్తారు సార్ రోజు అదే చెప్తాడు కదా, ఎస్ రోజు అదే చెప్తాను, మీరు కూడా రోజు అదే చెప్పండి. కాపీ పేస్ట్, ఈ కాపీ పేస్ట్ తోటి ఏం జరిగిందో చూద్దరు మిత్రులారా. అయితే ఈ కంపెనీ విజన్ ఏంటిది? భారతదేశంలో నిరుద్యోగ సమస్య ఉండొద్దు, భారతదేశంలో ఆకలి చావులు ఉండొద్దు, భారతదేశంలో ఏ ఉద్యోగస్తుడు లంచం తీసుకోవద్దు. చాలా మంది చెప్తారు లంచం తీసుకుంటే తప్పని, ఆయనకు డబ్బులు సరిపోకనే లంచం తీసుకుండు కదా. అర్థం చేసుకోవాలి మరి, అతని ఆదాయాన్ని పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉందా లేదా, మరి అతని ఆదాయం ఎలా పెంచుకుతుంది? సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అన్నట్లు ఈ ఒక సిస్టమ్ ద్వారా మనము బ్రతుకులలోనే మార్పు వచ్చే అవకాశం ఉంది. మిత్రులారా, కంపెనీ విజన్ 1 ప్లాట్ఫామ్ కావాలి. భారతదేశమే కాదు యావత్ ప్రపంచంలో నెక్స్ట్ మనీ 1 కావాలనే లక్ష్యం కోసం పనిచేస్తున్నటువంటి సంస్థ. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎందులో 1 కావాలి అది కూడా మనకు తెలియాలి మిత్రులారా. ఫస్ట్ ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఏంటిది? నా పేటిఎం నుంచి మీ పేటిఎం, మీ ఫోన్పే నుంచి నా ఫోన్పే, నా జీపే నుంచి మీ డబ్బులు, నగదు లావాదేవీలు ఏవైతే చేస్తున్నామో దాన్ని మనము వాలెట్ అంటాం. వాలెట్ అంటే పర్స్. ఇది రిజర్వ్ బ్యాంకు దగ్గర ఉంది మిత్రులారా, సమయం పడుతుంది. మరి అయితే ఇది చేయడానికి ఆల్రెడీ యాప్స్ ఉన్నాయి, కానీ దీని మూలంగా మనకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏమైనా నష్టం ఉందా? పరోక్షంగా అయితే ఏమి నష్టం లేదు, ఎందుకంటే ఆ ట్రాన్సాక్షన్ చేయడానికి యాప్లు ఆల్రెడీ వాడుతున్నాం మనం. మరి పరోక్షంగానైతే లేదు, ప్రత్యక్షంగానైతే లేదు, కానీ పరోక్షంగా ఏమైనా ఉందా అది కూడా మనం గమనించాలి మిత్రులారా. నేను స్టడీ చేశాను, మన కష్టార్జితం ఏదైతే ఉందో, మనకు వచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో, 10 సెకండ్ల నామమాత్రపు సమయాన మన అకౌంట్లోకి వచ్చేస్తున్నాయి. వాట్ ఈస్ ద ప్రాబ్లం? రిజర్వ్ బ్యాంక్ రానియండి, వచ్చేటప్పుడు వస్తుంది. సో ప్రాబ్లమే లేనటువంటి సిస్టమ్. ఆ తర్వాత మిత్రులారా, ఇది ఒక్కటే ఒక పెయింటింగ్ ఉంది, అది కూడా అయిపోతుంది. దాని తర్వాత ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్. ఎవరూ ఇయ్యనటువంటి గొప్ప అవకాశం. మీరు ఇక్కడ ఒక ఎంప్లాయీ కాదు, మీరు ఒక కస్టమర్ కాదు, మీరు ఒక ఓనర్. కానీ ఓనర్ అన్నప్పుడు ఓనర్ లక్షణాలు మనకు ఉన్నాయా, ఇది మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒక షాప్ ఓనర్ ఎలా నా సొంత వ్యాపారం అనుకుంటాడో, ఇది కూడా మన సొంత వ్యాపారం అనుకుంటున్నామా అనేది ఎవరికి వాళ్ళపైన ఆధారపడుతుంది. ఓనర్షిప్ ఉందా, పార్ట్నర్షిప్ ఉందా? సో మై డియర్ ఫ్రెండ్స్, నేను యాజ్ ఏ ఓనర్గా రెగ్యులర్గా నా టీంకు సర్వీస్ ఇస్తూ ఈరోజు 38,000 మంది టీం తయారైంది. అందులో అందరికీ అవకాశం ఉంది, కానీ నెక్స్ట్ ఇయర్ ఆగస్టు వరకు ఒక 10,000 మందికి, 10,000 కుటుంబాలకు 100,000 రూపాయల ఇన్కమ్ ఇప్పించాలి. ఇది ఒక లక్ష్యం కోసం నేను పనిచేస్తున్నా మిత్రులారా. అందులో మీరు కూడా రావచ్చు, వెల్కమ్. అయితే దీనికోసం మనకు బయటలాగా బిల్డప్ ఎక్కువ, అలాంటిది ఏమీ లేదు. ఇంటర్వ్యూలని, అవ్వని ఇవ్వని, పంచని, ఇవన్నీ ఏమీ లేవు మిత్రులారా. కేవలం మీరు నన్ను కాపీ పేస్ట్ చేయండి, నన్ను ఫాలో కాండి. విజయవాడకి వెళ్ళే బస్సులో కూర్చుంటే విజయవాడనే వెళ్తాం, కర్నూలు వెళ్ళాం. సో మై డియర్ ఫ్రెండ్స్, నాకు క్లారిటీ ఉంది, స్పష్టంగా నేను పనిచేస్తున్నా, మీరు నన్ను చేయండి. ఆ తర్వాత మీకు 1,00,000 రూపీ ఇన్కమ్ వస్తుంది. ఆ తర్వాత ఇది ఈ కామర్స్ బిజినెస్. గత సంవత్సరంలో భారతదేశంలో 40% బిజినెస్, ఆన్లైన్ బిజినెస్ జరిగిందని రిపోర్ట్స్ ఉన్నాయి. రాబోయే రోజులలో ఇది 100% అవుతుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. B2B విధానం మిత్రులారా, బిజినెస్ టు బిజినెస్. చెప్పండి మీరు, ఇందులో 4 ఒక్క ఓపెన్ వాలెట్ బ్యాంక్ తప్ప అన్నీ ఉన్నాయి, రెడీగా నడుస్తుంది సిస్టమ్. ఆ తర్వాత మిషన్ చూసినట్లయితే డిజిటల్ ఇండియా, హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా మిత్రులారా. ఆ తర్వాత ఈరోజు ఎవరు మనము భయపడాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర మనం డబ్బులు తీసుకోవడం లేదు. గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్లో పనిచేస్తున్నాం మనం, సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసిన ప్రాజెక్ట్లో మనం పనిచేస్తా ఉన్నాం. GST, ట్రేడ్మార్క్, ఇన్కార్పొరేషన్, పాన్ కార్డ్, MSME సర్టిఫికేషన్,
సెంట్రల్ విజిలెన్స్ సర్టిఫికేట్ కూడా కమిట్మెంట్ కోసం, కమిట్మెంట్ కోసం సెంట్రల్ విజిలెన్స్ సర్టిఫికేట్ కూడా ఇచ్చింది కంపెనీ. కాబట్టి ఎక్కడ మనము భయపడాల్సిన అవసరం మనకు లేదు. ఆ తర్వాత మిత్రులారా రెండో విషయం చూడండి, ఏ కంపెనీ అయినా లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పేసి ప్రజల నుంచి డబ్బులు నొక్కేస్తూ ఉంటారు, కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ జనవరి 2017 వచ్చిన ఈ సంస్థ 26 డిసెంబర్ 2017 సంవత్సర కాలం మిత్రులారా లీగాలిటీ కోసం ప్రయత్నం చేసింది. 278 సీరియల్ నెంబర్ ప్రకారంగా డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్లో మీరు చూడొచ్చు, భారత ప్రభుత్వం గుర్తించిన డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో ఉన్న కంపెనీ గురించి మనం మాట్లాడుతున్నాం మిత్రులారా. ఇది కంపెనీ వెబ్సైట్ కాదు, గవర్నమెంట్ వెబ్సైట్ ఇది. స్క్రీన్ షాట్ చేసుకోండి, ఈరోజు సర్చ్ చేయండి. ఆ తర్వాత చూసినట్లయితే మిత్రులారా 457 కంపెనీల్లో డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్లో ప్రతి కంపెనీ రిజిస్ట్రేషన్ ఫ్రీ ఇవ్వాలి. అయితే మిత్రులారా అన్ని కంపెనీలు ఫ్రీ ఇస్తున్నాయి, కానీ వాటి దగ్గర సర్టెన్ టైం ఉంది. ఆ టైంలో మళ్ళీ మీరు ఆ ప్రోడక్ట్ కొనకపోతే, ఆ కిట్ కొనకపోతే యాప్ అదృశ్యం అవుతుంది. నెంబర్ వన్, ఒక్కటే ఒక సంస్థ 457లో ఫ్రీ అంటే ఫ్రీ రిజిస్ట్రేషనే. 6 నెలలకు 6 సంవత్సరాలకు మీరు వచ్చి మళ్ళీ మీరు యాప్ ఓపెన్ చేసుకోవచ్చు. ఒకసారి సైన్ అప్ అయిన వ్యక్తి మళ్ళీ ఒక అన్ఇన్స్టాల్ కాదు ఇక్కడ, అంటే ఇక్కడ నుంచి ఎలాంటి రిమూవ్ అనేది లేదు. ఆ తర్వాత మిత్రులారా భారతదేశమే కాదు, యావత్ ప్రపంచంలో ఈ భూమి పైన ఈ ప్లానెట్లో లేనటువంటి గొప్ప విషయం ఓన్లీ నెక్స్ట్ మనీలోనే ఉంది. అదేంటిది అంటే ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తి కూడా డబ్బులు సంపాదించవచ్చు. ఎక్కడా లేదు, మరి ఎక్కడి నుంచి సంపాదించవచ్చు మిత్రులారా? ప్రతి వ్యక్తి కూడా దీన్ని ఒక యూజ్ చేసుకున్నట్లయితే అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా, ఇన్సూరెన్స్ ఈ సర్వీసెస్ కనుక అతను వాడుకున్నట్లయితే డబ్బు పొదుపు అవుతుంది అతనికి. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు అన్ని అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. ఆ తర్వాత దీన్ని కనుక ప్రమోట్ చేసినట్లయితే, ప్రమోట్ అంటే ప్రచారం చేసినట్లయితే అక్కడ కూడా డబ్బు సంపాదించవచ్చు. ఆ తర్వాత మనం ఎక్కడా లేదు ఈరోజు భూమి పైన, ఓన్లీ నెక్స్ట్ మనీలోనే ఉంది. దాని తర్వాత చూసినట్లయితే రెండో స్టెప్ అప్గ్రేడ్ చేసుకోవడం, ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవడం. ప్రైమ్ మెంబర్షిప్ అంటే ఇది కూడా మనకు పరోక్షంగా ఫ్రీయే, కానీ ప్రత్యక్షంగా ప్రైమ్ మెంబర్ తీసుకోవాలి. ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి మిత్రులారా, ఈరోజు ప్రైమ్ మెంబర్షిప్ యూట్యూబ్లో ఉంది, పేటిఎంలో ఉంది, అమెజాన్లో ఉంది, స్విగ్గీ జొమాటోలో ఉంది. ప్రైమ్ మెంబర్షిప్ ఏంటిది, వాట్ ఈస్ ద ప్రైమ్ మెంబర్షిప్? మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి, గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి అమెజాన్ డౌన్లోడ్ చేసుకొని మీరు షాపింగ్ చేయొచ్చు. అదే అమెజాన్ కంపెనీలో సంవత్సరానికి 999 కడితే మనకు ప్రైమ్ మెంబర్షిప్ ఉంది. కానీ మిత్రులారా తీసుకోవాలని రూల్ లేదు, కానీ తీసుకుంటే సర్వీసెస్ ఎక్స్ట్రా. అదేవిధంగా ఆఫర్స్ అండ్ టైఅప్ అనేది మాత్రమే ఫ్రీ. రీఛార్జ్ కానీ, షాపింగ్ కానీ, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కానీ, మర్చెంట్ కానీ, బుకింగ్ కానీ, బిల్లింగ్ కానీ ఇవన్నీ కూడా ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్లకు ఎక్స్ట్రా సర్వీసెస్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ అప్గ్రేడ్ చేసుకోవడం ద్వారా మనకేం లాభం ఉందో చూద్దాం. ఒకసారి మనం కనుక అప్డేట్ చేసుకుంటే మనకి ఇక్కడ సేవింగ్స్ ఉన్నాయి లైఫ్ లాంగ్. దాని తర్వాత అమెజాన్లో ప్రైమ్ మెంబర్షిప్ అవుతే సర్వీసెస్ ఇస్తాడు తప్ప ప్రైమ్ మెంబర్షిప్ అమౌంట్ రిటర్న్ కానీ రివార్డ్ పాయింట్స్ కానీ లేవు. ఇక్కడ మాత్రము మనకు రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి. ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 1 రూపాయి. ట్రాన్జాక్షన్లో రూపాయలుగా కన్వర్ట్ అవుతాయి. ఫ్రీ సర్వీసెస్లో డిస్కౌంట్ పాయింట్స్ ఉన్నాయి. తర్వాత మిత్రులారా మనం టీమ్ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటే మన టీంలో ఎవరికి క్యాష్ బ్యాక్ వచ్చినా మనకు కూడా క్యాష్ బ్యాక్ వచ్చేది. లెవెల్ క్యాష్ బ్యాక్ అనేది గొప్ప విషయం ఇక్కడ ఉంది. దాని తర్వాత మనం సైన్అప్ చేసుకున్నా, వేరే వాళ్ళని సైన్అప్ చేయించినా 50 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. మన శ్రమకు మన సమయానికి గుర్తింపు ఇచ్చే కంపెనీ, ఒకే ఒక కంపెనీ నెక్స్ట్ మనీ. ఆ తర్వాత మిత్రులారా మరి ఈ ప్రైమ్ మెంబర్షిప్ ఏదైతే ఉందో, వేరే ప్రైమ్ మెంబర్షిప్ సంవత్సరానికి అయితే ఇది జీవితకాల సభ్యత్వం. ఆ జీవితకాల సభ్యత్వానికి మనం పే చేసే అమౌంట్ ఎలా రిఫండ్ అవుతుంది,
రివార్డ్స్ రూపకంలో. ఈరోజు అన్నిటికంటే లీస్ట్ తక్కువ, ప్రతి ఇంట్లో టీవీ ఉంది, ప్రతి చేతిలో మొబైల్ ఉంది, రీఛార్జ్ రీఛార్జ్ లోపల 1% అడ్జస్ట్మెంట్ అవుతుంది, 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ తర్వాత బుకింగ్ సెక్షన్లో 2% రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతాయి, 2-4% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు లైఫ్ టైం. ఆ తర్వాత నెక్స్ట్ షాపీ మిత్రులారా, ఈ నెక్స్ట్ షాపీలో కూడా మనకు మన రివార్డ్ పాయింట్స్ మొత్తం యూజ్ అయిపోతాయి, అక్కడ మనకు డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. మిత్రులారా, ఈరోజు మన దగ్గర కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, రాబోయే రోజులలో పిన్ను నుంచి తీసుకొని ప్లేన్ వరకు వచ్చే అవకాశం ఉంది. దానికోసం కాదు, మీరు ఈ రోజున్న యూజ్ చేసుకోండి, వచ్చినప్పుడు అవి తీసేసుకోవచ్చు. దీని యొక్క దీంట్లో ఎవరు పార్ట్నర్స్ లేరు, దీంట్లో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు. ఈ కంపెనీలో అభిషేక్ కుమార్ బర్మన్ సారు అడ్మిన్ వర్క్ చేస్తున్నాడు, మనం మార్కెటింగ్ వర్క్ చేస్తూ ఉన్నాం 10% 90% అనే విధానంలో. ఆ తర్వాత మిత్రులారా, నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ సర్వీసెస్. అక్కడ ఎలాంటి రివార్డ్ పాయింట్స్ యూజ్ కావు, క్యాష్ బ్యాక్ రాదు, కానీ డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. డిస్కౌంట్ పాయింట్స్ కూడా ఎప్పుడూ ల్యాప్స్ కావు. డిస్కౌంట్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రివార్డ్ పాయింట్స్, రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రూపీస్. మిత్రులారా, ఈ విధంగా పరోక్షంగా ఇది కూడా మనకు ఫ్రీ అన్నట్టే. కాబట్టి మీరు ఈరోజు బ్రేక్ఫాస్ట్ లోపల ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఆ బెనిఫిట్స్ ఏంది మనం చూద్దాం. చూడండి మిత్రులారా, కంపెనీ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా గ్యారెంటెడ్ సేవింగ్ అవుతుంది. ఆ 1500 రూపాయలు రివార్డ్ రూపకంలో మనకి మనకు బ్యాక్ వచ్చేస్తున్నాయి సర్వీస్లో. అదే కాకుండా ఒక గొప్ప అవకాశం మనకు ఉంది, ఒక గొప్ప వ్యాపారంలో ఎంటర్ అవుతున్నాము 178 కోట్ల దిశగా. మనము చేయకుండా వేరే వాళ్ళకి చెప్పడం ధర్మము కాదు, అది పద్ధతి కూడా కాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన జీవితంలో ఎన్నో రిస్క్ తీసుకున్నారు మీరు నాకు తెలుసు, ఎన్నో చేతులు కాల్చుకున్నారు నాకు తెలుసు, ఎంతో కష్టపడ్డారు నాకు తెలుసు. కానీ నేను మీకు ఈరోజు చెప్తున్న ఒక 1770 రూపాయలతోటి ఈరోజు బ్రేక్ఫాస్ట్ లోపల మీరు డిసిషన్ తీసుకున్నట్లయితే, మీరు ఈ 4 రోజులు ఎడ్యుకేషన్ తీసుకోండి, ఈ 4 రోజులు యాప్ను మీరు యూజ్ చెయ్యండి. యూజ్ చేసినప్పుడు ఏదైతే సత్యం ఉందో అది మాత్రమే చెప్పండి, అసత్యాన్ని ప్రచారం చేసి డబ్బులు సంపాదించాల్సిన అవసరం మనకు లేదు. మిత్రులారా, ఈ చిన్న పని చేయడం ద్వారా 1500 రూపాయలు కంపెనీకి ఇస్తుంటే రివార్డ్ పాయింట్లు ఇచ్చేస్తుంది. ఆ రివార్డ్ పాయింట్స్ ఎప్పుడు ల్యాప్సేషన్ కావు, అది ఎప్పుడైనా వాడుకోవచ్చు నిశ్చింతగా. 18% జిఎస్టీ, 270 రూపీస్, 1770. మిత్రులారా, కరోనా వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితులు, భారతదేశ ఆర్థిక పరిస్థితులు మీకు తెలుసు. పెద్దలు ఎంతోమంది చెప్తా ఉన్నారు స్వదేశీ వస్తువులు వాడండి, స్వదేశీ కంపెనీలు చేయండి. మిత్రులారా, మనం ఒక గర్వపడవచ్చు ఈరోజు రియల్ ఇండియన్స్ మనమే అని. అలాంటి ఒక గొప్ప ఆర్గనైజేషన్లో పనిచేస్తూ ఉన్నాం మనం. మిత్రులారా, మరి కంపెనీ యొక్క ఉద్దేశమే సేవింగ్స్ ఈజ్ ఎర్నింగ్స్. ఇది చేసినా చేయకపోయినా గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఎలాగో వస్తువులు కొంటానే ఉంటాం. కాబట్టి మనం ప్రైమ్ మెంబర్ అయి దీన్ని వాడుకుంటా ఉన్నాము, రీఛార్జ్ వాడుకుంటా ఉన్నాం. ఆ తర్వాత మనం చేయాల్సిన పని డబ్బు సంపాదించాలని మీకు ఆలోచన కానీ మీకు అవసరం కానీ ఉంటే మీరు చేయాల్సిన పని రెఫరల్ ప్రోగ్రామ్. రెఫరల్ అంటే ఈరోజు అమితాబ్ బచ్చన్ కూడా సూపర్ స్టార్ అయి కూడా టీవీలో రెఫరల్ చేస్తున్నాడు. ఆయన వస్తువు వాడుతుండా వాడతాడా మనకు తెలియదు, కానీ మీరు యాప్ వాడండి, రెఫర్ చేయండి. అంతేగాని మనం ఇది ఎవరినో ఇరికించే పద్ధతో, లేకపోతే ఎవరికో మనము అంటగట్టడమో, లేదా ఎవరినో మనము బ్రతిమిలాడడమో అనుకుంటారు, అదంతా రాంగ్. మీకు ఏదైతే సక్సెస్ అయ్యిందో మీ స్టోరీ, ఆ సక్సెస్ స్టోరీ చెప్పండి. అనుకుందాం నేను మీ ఫ్రెండ్, నాకు నెట్వర్క్ ఏం తెలియదు, కానీ నేను కూడా రీఛార్జ్ చేసుకుంటున్నా, మీరు కూడా రీఛార్జ్ చేసుకుంటున్నారు, మీకు ఒక 3% మిగిలింది, నాకేం మిగలలే, ఇది మీ సక్సెస్ స్టోరీ. ఇది చెప్పేది వదిలిపెట్టి మనం వేరే చెప్తాం. మిత్రులారా, మీ సక్సెస్ స్టోరీని షేర్ చేయండి. డిజిటల్ షేర్, ఇన్వైట్ షేర్, ఇన్వైట్. ఫిజికల్ అక్కర్లేదు, చాలామంది చెప్తారు ఫిజికల్ ఫిజికల్లో మీ టైం బర్బాద్ అయిపోతుంది, డబ్బులు ఖర్చు అయిపోతాయి, బాడీ స్ట్రెయిన్ అవుతుంది. కరోనా అంటుంది మీరు ఇంట్లో ఉండండి, జనాభా లెక్కలలో ఉంటారు, బయట తిరిగితే 4 లెక్కలకు వస్తారు. కరోనాకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి మనం.
సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ ఒక్క పని చేసిన తాలూకు రీపర్చేజ్ ఇన్కమ్ అని, టీమ్ రాయల్టీ అని, కంపెనీ రాయల్టీ అని, లీడర్షిప్ రాయల్టీ అని, మర్చెంట్ రాయల్టీ అని అట్టో బైనది. ఈరోజు మీరు చూస్తున్న నెక్స్ట్ మనీ 5-10% ఇంకా మీకు 90% నెక్స్ట్ మనీ ఇంకా చూడాల్సింది ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, కేవలం నామ మాత్రపు ఒక 1770 రూపాయలతోటి మీరు ఏమైనా వ్యాపారం చేయగలరా మీ జీవితంలో ఆలోచన చేయండి. కానీ డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మీరు ఎంతో మందిని మీరు రెఫర్ చేయొచ్చు. ఎంతమందిని రెఫర్ చేస్తే అన్ని 20% మిత్రులారా. ఈరోజు మీరు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం అనుకోండి, రోజుకు 10 మంది ప్రైమ్ మెంబర్ చేయండి, రోజు 3000 తీసుకోండి, నెలకు 90000. ఎనీ టైం చేస్తారా, పార్ట్ టైం చేస్తారా, నో టైం చేస్తారా, మీ ఇష్టం. ఇక్కడ ఎవరు బాస్ లేరు మనకు, మనకు మనమే బాస్. ఈ డబ్బులు ఐఎంపిఎస్ అనే విధానం ద్వారా, నెఫ్ట్ అనే విధానం ద్వారా మనం తీసేసుకోవచ్చు వెంటనే. ఆ తర్వాత 5% టీడీఎస్, 5% అడ్మిన్ ఛార్జెస్ అందులో డిడక్ట్ అవుతాయి మిత్రులారా. ఇక్కడ ఇంతమందిని రెఫర్ చేయాలనే రూల్ లేదు, అయినప్పటికీ కూడా అందరికీ అర్థం కావాలి కాబట్టి ఈచ్ వన్ టీచ్ ఫైవ్ అనే విధానం ద్వారా 5 మంది చెప్పాం. మీరు అర్థం చేసుకోండి. ఈరోజు 1770 సమస్యనే కాదు మనకు, ఎందుకంటే దాంతో ఏ వ్యాపారం చేయలేం మనం. కానీ మిత్రులారా, ఈ భూమి మీద ఒక 5 మందికి డబ్బు సంపాదించాలనే ఆలోచన కానీ, అవసరం కానీ ఉందా లేదా మీ మనసును అడగండి. అందరికీ చెప్పండి, ఎవరికి మీరు వంక పెట్టకండి. చెప్తూ పోండి, డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. ఈచ్ వన్ టీచ్ ఫైవ్, సేమ్ మనం చేసిన పని మిత్రులారా. అయితే ఈ యొక్క డబ్బులు మనం తీసుకుంటున్నాం, ఇక్కడి వరకు మన యొక్క వర్కే ఇది, మనం చేయాల్సిన పనే ఇది. ఒక ఉద్యోగస్తుడు ఉద్యోగం ఎలా చేస్తుండు, ఒక వ్యాపారస్తుడు షాప్, మన షాప్ ఏంది, చెప్పడమే మన షాపు. లర్న్, డూ, టీచ్, టీచింగే మన షాప్. ఆ తర్వాత మిత్రులారా, కంపెనీ వర్కౌట్ ఎలా జరుగుతుంది. అమెజాన్లో 999 తీసుకుంటుండు, ఎవరికి ఏమి ఇస్తలేడు, నా కస్టమర్ కూడా ఏమి ఇస్తలేడు. కానీ ఇక్కడ ఒక యూజర్గా 1500 రివార్డ్ పాయింట్స్ కంపెనీ ఇస్తుంది, ట్రాన్జాక్షన్స్లో మనే మనకు రిటర్న్ అయిపోతున్నాయి. ఆ తర్వాత ఈ 1500 తాలూకు మనకు కంపెనీ రెఫర్ అండ్ అర్న్ కింద 20% ఇస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఆ విధంగా నెక్స్ట్ వచ్చిన వాళ్ళకు మనం హెల్ప్ చేయడం తోటి అతనికి కూడా మీరు డబ్బులు ఇప్పించే గొప్ప అవకాశం ఉంది ఇక్కడ. ఒక ఎంప్లాయ్మెంట్ ఇచ్చే గొప్ప అవకాశం ఉంది ఇక్కడ. అతనికి 20% వస్తే మనకు 2%. ఆ తర్వాత మిత్రులారా, అతను రెఫర్ చేసిన రెఫరల్ 10 లెవెల్స్ వరకు ఉంది. లెవెల్ గ్రోతింగ్ ప్లాన్, రైట్ లేదు, లెఫ్ట్ లేదు, సీలింగ్ లేదు, ట్రిమ్మింగ్ లేదు, ఫ్లషింగ్ లేదు, ఇది ఫార్ములా మిత్రులారా. చాలామంది డబ్బులు వస్తాయని చెప్పంగానే పారిపోతాయని చెప్తాడు, సగం తెలుసు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు చెప్పాల్సిన అవసరం ఉంది, మనము చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక కంపెనీ పారిపోవడానికి డబ్బులు ఉంటాయి కదా, 74% 1110 రూపాయలు వెంటనే పనిచేస్తుంది మనకు. రాత్రి 6% రాయల్టీ రూపకంలో ఇస్తుంది, 80% అయిపోయింది. 10% గోవా దుబాయ్ ప్రోగ్రామ్, 90% పేఅవుట్ డిజైన్ చేశారు మిత్రులారా. ఇది ఫార్ములా. ఈచ్ వన్ టీచ్ ఫైవ్ అనుకున్నాం మనం ఇంతకుముందే. మనం ఎందుకు నేర్చుకోవాలి, మనం 5 మందికి నేర్పాలి కాబట్టి. దీని పర్యావసానం ఏంటిది, ఎవరు 5ను వాళ్ళు తెచ్చుకుంటే మిత్రులారా, అర్థమైన వ్యక్తి ఆగడు, అర్థం కాని వ్యక్తి కదలడు. ఎంత సమయంలో చేద్దాం మన ఇష్టం. నాలాగా మీలాగా ఉంటే ఒక్కటే రోజులో చేయొచ్చు, కానీ అందరూ నాలాగా నీలాగా ఉండరు కదా, 5 ఏళ్ళు ఒక్క తీరుగా లేవు కదా. సో మై డియర్ ఫ్రెండ్స్, 178 కోట్ల ప్రాజెక్ట్, నెలలో ఎవరు 5ను వాళ్ళు తెచ్చుకుంటే 10 నెలల్లో అయిపోతుంది. 6 నెలలకు ఒక్కరిని తెచ్చుకున్నా 60 నెలల్లో అయిపోతుంది మిత్రులారా, 5 సంవత్సరాలలో అయిపోతుంది. ఈ ప్రాజెక్టు మన చేతిలో ఉంది. ఎనీ టైం చేస్తామా, అప్పుడప్పుడు చేస్తామా, గుర్తొచ్చినప్పుడు చేస్తామా, గుండెలలో పెట్టుకొని చేస్తామా, బాల్ మన కోట్లు ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, 178 కోట్లు కూడా కొంతమందికి సరిపోవు, ఎందుకంటే వాళ్ళ యొక్క గోల్స్, వాళ్ళ యొక్క డ్రీమ్స్ చాలా పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. తప్పు కాదు డ్రీమ్ ఉండడం,
పెయిన్స్ ఉండడం తప్పు కాదు, బాధ్యతలు ఉండడం తప్పు కాదు. అయితే వాళ్ళు ఏం చేయాలి, ఈచ్ వన్ టీచ్ సిక్స్, ఒక్కొక్కరు ఆరు మందికి, ఆర్ఆర్ల 36, 1,000 కోట్లు అయిపోతుంది. ఇక్కడే చాలా మంది ఏమనుకుంటారు, ఒక ఉద్యోగం చేస్తున్నట్టు, పార్ట్ టైంలో నెట్వర్క్ చేస్తున్నట్టు, నెట్వర్క్ లో ఇంకొక నెట్వర్క్ తీసుకొచ్చుకొని సెట్ వర్కర్ పద్ధతిలో చేస్తూ ఉంటారు. నా 32 ఇయర్స్ లో ఒక్క సెట్ వర్కర్ అన్న, ఒక బ్యాగులో 4 కంపెనీలు పెట్టుకుంటే వ్యక్తి, ఒక్క వ్యక్తి డెవలప్ అయినా కూడా నేను మీకు చెప్పేటోడిని, ఒక్కరు కూడా కాలే. వాళ్ళకి మాత్రం డెవలప్ అంటే ఏం డెవలప్ అయిందంటే చెడ్డ పేరు డెవలప్ అయింది. మళ్ళీ వచ్చిండీ ఈయన ఏదో ఒక కంపెనీ తెచ్చిండి అని. ఎన్ని రోజులు చేస్తావు సార్ ఈ కంపెనీ? కంపెనీ పోతే ప్రాబ్లం లేదు, కంపెనీ ఉంది కానీ మనిషి లేడు. సో మై డియర్ ఫ్రెండ్స్, నెట్వర్కర్ కాండి మీరు, సెట్ వర్కర్ కాదు. యావత్ భారతదేశంలోనే ఈ ప్రాబ్లం ఉంది, ప్రపంచంలో లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఎంత కావాలంటే అంత ఇన్కమ్ తీసుకోవచ్చు. ఈ ఒక్క చార్ట్ ఐ లవ్ అండ్ ఐ లైక్, నేను ఈ చార్టును ప్రేమిస్తాను. నేను ఆ చార్టు ప్రకారం ఫాలో అవుతున్నా. 5 సంవత్సరాల లోపల 178 కోట్ల దిశగా నేను ప్రయాణం చేస్తున్నా. నోటికొచ్చింది మాట్లాడడం కాదు, నేను చివరిన ప్రూఫ్ చూపిస్తాను మీకు నేను. సో మై డియర్ ఫ్రెండ్స్, కమాన్, మనం కలిసి పనిచేద్దామని మీకు ఓపెన్ ఆఫర్ ఇస్తా ఉన్నా. కానీ నేను చేసింది ఏంది, ఈ రోజు వరకు 3వ తారీఖు అక్టోబర్ 2019 నుంచి నేను ఇంకొక అప్లికేషన్ పైన సంతకం పెట్టలే, నా పేరు మీద కానీ బినామీ పేరు మీద కానీ. రెండోది, ప్రతిరోజు నేను పనిచేస్తా ఉన్నా. కొంతమంది అంటారు, సార్ మీరు చాలా కష్టపడుతున్నారు సార్, వాళ్ళ అభినందనకు నేను ఎంతో కృతజ్ఞుణ్ణి. కానీ ఎవరు పని చేయట్లేదు? ఒక ఉద్యోగస్తుడు డైలీ డ్యూటీకి వెళ్ళట్లేదా? ఒక వ్యాపారస్తుడు ఆయన షాప్ ఓపెన్ చేయట్లేదా? నా షాప్ ఏంటిది? లెర్న్ డూ టీచ్. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఈ రెండు పనులు చేయండి, మీరు సాధించగలరు. నేను చేసినాగా మీరు చేయగలరు. కానీ మిత్రులారా, నాకు లేనటువంటి అడ్వాంటేజ్ మీకు ఉంది, నాకు తెలుగులో చెప్పేవాళ్ళు లేరు. జనవరి నుంచి నేను ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నా. 2 రాష్ట్రాల్లో కంటిన్యూగా మనను చూసి ఇంకో చేసేవాళ్ళు తయారయ్యారు. సో మై డియర్ ఫ్రెండ్స్, మన టీం జిఎస్టీ గ్యారెంటెడ్ సక్సెస్ టీం. మన టీంలో ఫెయిల్యూర్ అవ్వడానికి అవకాశం లేదు. కానీ ఫెయిల్ కావాలని వాళ్ళు అనుకుంటే నేను చేయగలిగింది లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎంత కావాలి సార్? నాకు 178 కోట్లు ఎక్కువ అయిపోయేటట్టు ఉంది సార్, నాకు అజీర్తి అయిపోయేటట్టు ఉంది సార్. నో ప్రాబ్లం, మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి. సముద్రం దగ్గరికి వెళ్ళి చెంచాడ్ వాటర్ కావాలా, మగ్గు వాటర్ కావాలా, బకెట్ వాటర్ కావాలా, బ్యారెల్ వాటర్ కావాలా, డిసైడ్ మీరు చేసుకోండి. ఉన్న స్కోపు మీకు చెప్తున్నా నేను, అంతే, తీసుకోమని చెప్పట్లా. ఆ తర్వాత మిత్రులారా, ఒక గొప్ప పని చేయాలనుకున్నప్పుడు ఒక హిమాలయాలను ఎక్కాలనుకోండి. అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి సంబంధించిన టూల్స్ మన దగ్గర ఉండాలి. టూల్స్ అంటే ఏంటి? సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ మన టూల్, జూమ్ మన టూల్, ఇవి మన టూల్స్ మిత్రులారా. క్యారెక్టర్ మన టూల్, ఇవన్నీ టూల్స్ కింద పరిగణించబడతాయి. ఆ తర్వాత మనము ప్రొటెక్షన్లో ఉండాలి. మీన్స్ హిమాలయాలకు వెళ్ళినప్పుడు మన డ్రెస్ మారింది. మీన్స్ అన్ని సబ్జెక్టులు మనకు తెలియకపోయినప్పటికీ మనం చేసే సబ్జెక్టు పైన మనకు కంప్లీట్ అవగాహన ఉండాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా మన యొక్క 178 కోట్ల దిశగా చేయొచ్చు. 1% సక్సెస్ అయినా 2 కోట్ల ఇన్కమ్. ఒక నెట్వర్కర్ జీవితంలో 2 కోట్లు అనేది మామూలు విషయం కాదు. ఎక్స్పెండిచర్ 0. దాని తర్వాత మిత్రులారా, 3వ ఇన్కమ్. మూడో ఇన్కమ్ లెవెల్ క్యాష్ బ్యాక్ రీపర్చేస్. మిత్రులారా, దీన్ని స్క్రీన్ షాట్ చేయండి. ఎవరెవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా 10%, 10 లెవెల్స్కు 25%ను పంచడం జరుగుతుంది. నిద్ర పోయినా డబ్బులు వచ్చే పద్ధతి, నిద్ర పోతే డబ్బులు వచ్చే పద్ధతి, తెలియకపోతే జీవితాంతం పనిచేయాలి. మనకు ఆ మార్గం దొరికింది. కమాన్, మీరు కూడా రండి. మిత్రులారా, ఉదాహరణకు మనం జియో ఫోన్ తీసుకుందాం. ఈరోజు సక్సెస్ అయిన వాళ్ళని ఫాలో కావాలి జీవితంలో. ఈరోజు జియో వాళ్ళ ఇన్కమ్ 2 కోట్ల 10 లక్షల రూపాయలు. అది ఎలా సాధ్యమైంది? వాళ్ళకు 38 కోట్ల మంది యూజర్స్ను తయారు చేశారు. మనం 1 లక్ష మంది యూజర్స్ను తయారు చేద్దాం. నెక్స్ట్ మనీ యూజర్స్. మనము డబ్బులు ఖర్చు పెట్టాడు అతను, మనం డబ్బులు సంపాదించుకుంటా నెట్వర్క్ చేస్తున్నాం. నేను కూడా ఒక్కడనే వచ్చా, ఈరోజు 38,000 మంది అయ్యారు. మిత్రులారా, నాకు 30 మంది తెలుసు, ఎవరు తెలియదు. ఆ తర్వాత చూస్తే 1 లక్ష మంది టీం అయ్యాది. అందులో 1 ఇంట్లో 2 మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. 200 రూపాయలు రీఛార్జ్ అనుకుంటే 2 మొబైల్స్ 400 రూపాయలు. 400 పైన 2% అంటే 8 రూపీస్.
అందరి కలిపితే 8 లక్షల రూపాయలు, అందులో 25% అంటే 2 లక్షల రూపాయలు. 10 మందికి ఈక్వల్గా వంచితే 20,000 రూపాయలు. మిత్రులారా, ఎవరిని రీఛార్జ్ చేసుకోమని చెప్పాల్సిన అవసరం లేదు. నా 32 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లా ఫస్ట్ సారి చూస్తున్నా, ఎవరిని బ్రతిమిలాడాల్సిన అవసరం లేదు, ఎవరిని బాధ పెట్టాల్సిన అవసరం లేదు, అబద్ధాలు ఆడాల్సిన అవసరం అసలే లేదు. ఇతను ఎందుకు ఆశ్చర్యంగా చూస్తుండు? మరి రీఛార్జ్లోనే కాదు, వేరే దగ్గర కూడా క్యాష్ బ్యాక్ ఉంది కదా, పరిస్థితి ఏంటిది? మిత్రులారా, దీని పొటెన్షియాలిటీ ఎంత ఉంది అర్థం చేసుకోండి. ఒక్క ఇన్సూరెన్స్ను మీరు ఆధారంగా చేసుకున్నా కూడా ప్రతి ఇంట్లో 2-వీలర్స్, 4-వీలర్స్ ఉన్నాయి, మెడిక్లెయిమ్ ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది, పిఏ పాలసీ ఉంది. కేవలం ఇన్సూరెన్స్ను ఆధారంగా చేసుకున్నా 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం ఉంది. అందుకే అర్థమైన వ్యక్తి ఆగడు, అర్థం కాని వ్యక్తి కదలడు. మిత్రులారా, మన కష్టార్జితంలో 5% టీడీఎస్, 5% అడ్మిన్ ఛార్జ్ మైనస్ అవుతుంది. కానీ కంపెనీ విశాల హృదయం చూడండి. కంపెనీకి వచ్చిన రీఛార్జ్ ఏదైతే ఉందో, క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో, ఆ క్యాష్ బ్యాక్లో ఎలాంటి అడ్మిన్ ఛార్జెస్ మైనస్ కావు, టీడీఎస్ కూడా మైనస్ కాదు. బ్యాంకుకు కన్వర్ట్ అయితే టీడీఎస్ అవుతుంది. మిత్రులారా, దీన్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు. అది ఒక రీఛార్జ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, బిల్ కావచ్చు, పోస్ట్ పెయిడ్, ల్యాండ్లైన్, మెట్రో, ఫ్లైట్, హోటలు, నెక్స్ట్ షాపింగ్. మిత్రులారా, ఈ విధంగా మచ్ మోర్ ఎన్నో ప్లేస్లలో మీరు వెంటనే దీన్ని వాడుకునే గొప్ప అవకాశం ఉంది. 100% యూజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత చూసినట్లయితే 10 లెవెల్స్ తర్వాత రాయల్టీ. రాయల్టీ అంటే మిత్రులారా నిశ్చింత అన్నమాట. నిశ్చింత జీవితం రాయల్టీకి గుర్తు. మిత్రులారా, రాయల్టీ ఎవరికి ఇస్తారు? ఒక బాలసుబ్రహ్మణ్యం గారికి పాటలు వాడిండని ఇస్తారు. మనం ఏం చేశాం? మనం అదే పని చేశాం. ఒక 5 మంది ప్రైమ్ మెంబర్స్ మిత్రులారా ఈ భూమి మీద, ఈచ్ వన్ టీచ్ ఫై అనుకున్నాం మనము. అందులో నుంచి ఒక్క లెవెల్ ఫిల్అప్ కాగానే 9+5 ఈచ్ వన్ టీచ్ ఫై మిత్రులారా 9+5 14 మంది అయితే అన్లిమిటెడ్ డెప్త్ 15 రూపీస్. మిత్రులారా, సైడ్ లెగ్ బ్యాలెన్స్ లేదు, పీవీబీవి లేదు, రాత్రి 12 గంటలకు వస్తుంది తర్వాత. నేను మీకు చూపిస్తా లైవ్లో. ఆ తర్వాత మీరు తెచ్చిన వాళ్లను సిల్వర్ చేస్తే మీరు గోల్డ్ అవుతారు. ఎవరినో చేయాల్సిన అవసరం లేదు, మీరు తెచ్చిన వ్యక్తిని చెయ్యండి. మీరు తెచ్చిన వ్యక్తిని చెయ్యండి. వాళ్ళని సిల్వర్ చేస్తే మీరు గోల్డ్ అవుతారు. గోల్డ్ అయితే 2% 2%, 1% సిల్వర్కు, 1% మనకు. మిత్రులారా, తర్వాత మనము డైమండ్. మనము తెచ్చిన వాళ్లే కాదు, 5 లెగ్గులలో 10 లెవెల్స్లో ఒక్కొక్క లెగ్గులో ఒక్కొక్క గోల్డ్ అయితే మనం డైమండ్. ఎంత ఈజీ మిత్రులారా చూడండి. 3% అన్లిమిటెడ్ డెప్త్, సేమ్ డిఫరెన్షియల్. ఇప్పటి వరకు మాట్లాడిన ఈ 3 రాయల్టీలు మనకు సంబంధించినవి అయితే క్రాస్ లైన్, అప్లైన్. కంపెనీకి సంబంధించింది మిత్రులారా క్రౌన్ డైమండ్. క్రౌన్ డైమండ్ అనే పదము చాలా ప్లేస్లలో ఉంది, కానీ ఇలాంటి క్రౌన్ డైమండ్ ఎక్కడా లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, మన సమయం ఎక్కడ వేస్ట్ అవుతుంది? మన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. మిత్రులారా, ఒక్కొక్క లెగ్గులో ఒక్క డైమండ్. 10 లెవెల్లో ఎవరైనా సరే మీరు తెచ్చిన వ్యక్తే కాదు, 5 లెగ్గులలో 5 డైమండ్స్. మనం క్రౌన్ డైమండ్. నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ. మిత్రులారా అండర్లైన్ చేయండి, నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ. 1% కంపెనీ టర్నోవర్లో 1%. మిత్రులారా, టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ ఇక్కడ వస్తుంది. ఇక్కడికి వచ్చాక వస్తుంది. నా ఎస్టిమేషన్ టైం 2 ఇయర్స్. నా ఎస్టిమేషన్, నా పర్సనల్ టైం 2 ఇయర్స్ అనుకుంటున్నా నేను. కానీ ఈ కంపెనీలో 11 నెలలకే క్రౌన్ డైమండ్ అయ్యారు. మిత్రులారా, ఇది అర్థం చేసుకుంటే మీరు, అతనికి వచ్చిన ఇన్కమ్ అర్థం చేసుకుంటే మీరు టైం వేస్ట్ చేయరు. ఎందుకంటే మన జీవితంలో ప్రత్యక్షమైన లాస్, పరోక్షమైన లాస్ ఉంటుంది. ప్రత్యక్షంగా మన జోబులో నుంచి డబ్బులు పడిపోతే బాధ వేస్తుంది మనకు, కానీ రావాల్సిన డబ్బులు రాకపోతే కూడా మనం బాధపడాలి. మిత్రులారా, ఇది 3 నెలలకు ఒకసారి ఇస్తుంది కంపెనీ. ఏప్రిల్, మే, జూన్ 3 నెలల రాయల్టీ 9 లక్షలండి. 3 నెలలకు 9 లక్షలంటే నెలకు 3 లక్షలు. ఒక్క నెల రోజులు లేట్ అవుతే 3 లక్షలు లేట్ అవుతుంది. మిత్రులారా, జీవితాంతం లేట్ అవుతుంది మనకు. అందుకే అర్థమైన వ్యక్తి ఆగడం లేదు,
అర్థం కాని వ్యక్తి కదలడమూ లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత రాత్రి 12 గంటలకు ఇంకొక రాయల్టీ వస్తుంది, లీడర్షిప్ రాయల్టీ. ఈచ్ వన్ టీచ్ ఫైవ్ అనుకున్నాం మనం, ఆ ఈచ్ వన్ టీచ్ ఫైవ్ ఏదైతే చేసినామో ఆ ఫైవ్ పీపుల్ కు హెల్ప్ చేయడమే లీడర్షిప్ రాయల్టీ. హెల్ప్ ఫైవ్ టు కంప్లీట్, వాళ్ళ 5 కావడానికి మీరు సహకరించండి. అసలు ఇందులో తల బాదుకోవాల్సిన అవసరమే లేదు కదా, మీరు తెచ్చిన వ్యక్తి కదా. అయిపోయా మిత్రులారా, దీన్నే మనం లీడర్షిప్ రాయల్టీ అంటాం. లీడర్షిప్ రాయల్టీ తోటి అతనికి వచ్చిన ఇన్కమ్ లో మనకు 10% వస్తుంది, అతనికి 1000 వస్తే మనకు 500 వస్తుంది. మిత్రులారా, సిల్వర్ అయినప్పటి నుంచి, అతను సిల్వర్ అయ్యేంత వరకు. ఆ తర్వాత ఈ రోజు మీకు ఒక స్పెషల్ ఆఫర్ ఉంది, ఈ రోజు నుంచి 30 రోజులలో మీరు 5-25 చేసుకుంటే లీడర్షిప్ రాయల్టీతో పాటు గోవా ప్రోగ్రామ్ ఉంది, ఫ్రీగా ఎంజాయ్ చేసి రావచ్చు. కమాన్, మీరు తెచ్చిన 5 మందికి కనుక మీరు గోవా తీసుకపోతే 5, 25, 125 3 నెలల కాలంలో మిత్రులారా, 90 రోజులు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ టైము. ఈ 90 రోజులను సద్వినియోగం చేసుకోవాలి మిత్రులారా. 90 రోజులలో 5, 25, 125 అంటే మనం 5 మందిని గోవాకి తీసుకపోతే మనం దుబాయ్కి వెళ్తాము, బాలీకి వెళ్తాం. అభిషేక్ కుమార్ బర్మన్ గారికి సెల్యూట్ చేయాలి, ఎందుకంటే ఒకవేళ ఏదో కారణం చేత కాలేకపోతే అతను కూడా బాధపడొద్దు, ఏ ఒక్క వ్యక్తి బాధపడొద్దు అనే ఉద్దేశంతో వచ్చిన యాప్ మిత్రులారా ఇది. నేను వాస్తవం చెప్తున్నా, వాస్తవం చెప్తున్నా, ఆ కంపెనీతో ఉన్న అనుభవంతో చెప్తున్నా నేను. అక్కడ కూడా లిమిటేషన్ తీసేసింది, నో టైం లిమిట్. 5, 25, 125, 625 అనే స్ట్రక్చర్ మీరు ఎప్పుడు పూర్తి చేస్తే అప్పుడు ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళే బాధ్యత మీది, కంపెనీ మళ్ళీ ఎయిర్పోర్ట్ దగ్గర డ్రాప్ చేస్తుంది. ఈరోజు మీ దగ్గర పాస్పోర్ట్ లేకపోతే రెడీ చేసుకోమని చెప్పండి. దాని తర్వాత మిత్రులారా, సపోర్ట్ అండ్ హెల్ప్ లైన్ కంపెనీ నుంచి ప్రతి ప్రైమ్ మెంబర్కు 1500 తీసుకుంటే 1500 రివార్డ్ పాయింట్స్ ఇచ్చేసింది. చిట్ ఫండ్ మనీ సర్క్యులేషన్ బ్యానింగ్ యాక్ట్ ప్రకారంగా 1978లో ఎండ్ యూజర్ నష్టపోకూడదు. ఇక్కడ ఎండ్ యూజర్ ఎవరు? పనిచేయని వ్యక్తి, మీన్స్ ప్రైమ్ మెంబర్. ప్రైమ్ మెంబర్కు నష్టమే లేదు కదా, ట్రాన్సాక్షన్లో క్యాష్ బ్యాక్ వస్తుంది, రివార్డ్ పాయింట్స్ రూపకంలో డబ్బులు ఇస్తుంది. డబల్ బెనిఫిట్ ఉంది మిత్రులారా, సింగిల్ బెనిఫిట్ కాదు. పనిచేస్తే గోవా దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది, ఆ తర్వాత కంపెనీ రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది. కానీ కరోనా గురించి ఇప్పుడు స్టాప్ ఉంది. మన సీనియర్ నిన్నటి నుంచి ఒక బ్యాచ్ స్టార్ట్ అయింది, మనోళ్ళు కూడా వెళ్తున్నారు మిత్రులు. నెక్స్ట్ టైకూన్స్ నెక్స్ట్ వచ్చినప్పుడు మీరు బుక్ చేసుకొని పెట్టుకోండి. వారం రోజుల ట్రైనింగ్ మిత్రులారా నేను 2 టైమ్స్ తీసుకున్నాను. దాని తర్వాత చూసినట్లయితే అప్లైన్ నుంచి డైలీ ప్లాన్ ప్రజెంటేషన్, ఉదయం 7 గంటలకు ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది ప్రతిరోజు తెలుగులో, వేరే వేరే భాషలలో వేరే వేరే టైంలో జరుగుతుంది మిత్రులారా. ఎంత గొప్ప విషయం, మీరు చెప్పకపోవచ్చు సబ్జెక్టు, కానీ మీరు తీసుకొచ్చినా కూడా అయిపోయిందిగా పని. మిత్రులారా, నేను డెవలప్ అయ్యే మార్గంలో నడుస్తున్నా, నాతోటి మీరు చేయి కలపండి, కలిసి పని చేద్దాం. చీమకు హాని చేయకుండా, ఒక అబద్ధం చెప్పకుండా, మన భార్య పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఇస్తూ, మన ఇండ్లను బాగుపరుచుకుంటూ, మన ఊరు, మన రాష్ట్రము, మన దేశానికి ఒక గొప్ప పేరు తెచ్చే గొప్ప అవకాశం ఉంది మిత్రులారా. ఆ తర్వాత రాత్రి 9 గంటలకు మీకు లైవ్ ఎడ్యుకేషన్ మేము ఇవ్వడం జరుగుతుంది. యాప్లో ఏ విధంగా మనం చేయాలని మిత్రులారా, ఈ 4 రోజులు మీరు శ్రద్ధగా విన్నట్లయితే 40 తలారకు కావలసిన డబ్బులు మనం సంపాదించవచ్చు. ఆ తర్వాత డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ మీ ఎంబడి ఉంది మిత్రులారా, కలిసి మనం పనిచేస్తా ఉన్నాం. ఇన్ని చెప్పినప్పటికీ కూడా కొంతమందికి డౌట్ ఉంటుంది, సార్ నేను మస్తు విన్నా, సార్ నేను మస్తు చేసిన, సార్ నో ప్రాబ్లం, వాట్ ఈస్ ద లాస్? విన్ విన్ అనే ఫార్ములా ఉంది. ఒకవేళ కనుక మీరు పని చేయకపోయినా మీకు అప్పుడు కూడా లాభమే ఉంది, నో లాస్, ఓన్లీ ప్రాఫిట్. ఈ భూమి మీద ఇలాంటి వ్యాపారం లేదు, వ్యాపారం అంటే లాస్ అండ్ ప్రాఫిట్. కానీ ఇది ఒక బిజినెస్, లాసే లేదు. పని చేయకపోయినా మీరు యాప్ అయితే ఇక్కడ స్క్రీన్ షాట్ చేయండి, మీరు గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు అయితే కొనాల్సిందే కదా, దానిపైన మీకు సంవత్సరానికి 16,731 రూపాయలు మిగులుతున్నాయి. సంవత్సరానికి మిగులుతున్న ఈ డబ్బుతోటి పిల్లల ఫీజులో, పండక్కి బట్టలకో మీరు వాడుకోవచ్చు. మిత్రులారా, ప్రైమ్ మెంబర్ గాండి, ఆ కావడం ద్వారా బెనిఫిట్ ఏంది? ప్రైమ్ మెంబర్ కోసం 4 రోజులు కాదు, టీమ్ వర్క్ చేయడానికి ట్రైనింగ్ 4 రోజులు. సో మై డియర్ ఫ్రెండ్స్, సైన్అప్ చేయని వాళ్ళు సైన్అప్ చేసుకోండి. సైన్అప్ ఎలా చేసుకోవాలి? స్క్రీన్ షాట్ చేసుకోండి. అక్కడ కంపల్సరిగా మీరు గమనించాల్సింది, ఫస్ట్ స్టెప్లో మీ యొక్క యూజర్ నేమ్ తీసుకొని, సీనియర్ యొక్క యూజర్ నేమ్,
మీకెవరు పరిచయం చేశారో తీసుకొని అక్కడ ఎంటర్ చేసి పక్కన చెక్ బాక్స్ ఉంటుంది, ఆ చెక్ ఓపెన్ చేయగానే మీరు పేరును చూడొద్దు, యూజర్ నేమ్ మొబైల్ నెంబర్ అదేనా కాదా కన్ఫర్మ్ చేయండి. ఆ తర్వాత రెండో స్టెప్లో మీ మొబైల్ నెంబరు, మూడో స్టెప్లో మెయిల్ ఐడి, నాలుగో స్టెప్లో యూజర్ నేమ్, ఐదో స్టెప్లో మీ పాన్ కార్డ్ పైన పేరు ఎలా ఉంది, ఆ తర్వాత క్రియేట్ పాస్వర్డ్. మిత్రులారా ఇది స్క్రీన్ షాట్ చేయండి, మీకు ఉపయోగపడుతుంది, మీ సీనియర్ మీకు గైడ్ చేస్తాడు. ఆ తర్వాత ఇది లీగల్ కంపెనీ, భారత ప్రభుత్వం గుర్తించిన కంపెనీ కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది మీరు ఎవరికి పడితే వాళ్ళకి డిస్ట్రిబ్యూటర్ ఇవ్వద్దు, కంపల్సరీ కేవైసీ ఉండాలి. ఈరోజు సిమ్ కార్డు తీసుకోవాలంటే కూడా డాక్యుమెంట్ ఇవ్వాలి. మిత్రులారా ఇక్కడ కూడా మనకు ఉండాలి కంపల్సరీ పాన్ కార్డ్. పాన్ కార్డ్ ఇస్ ద మస్ట్ మ్యాండేటరీ. ఆధార్ కార్డుకు మొబైల్ లింక్ ఉంటే 10 నిమిషాల కాలంలో మన దగ్గరనే తీసుకోవచ్చు. ఇన్స్టెంట్ పాన్ కార్డు ఉంది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఆ తర్వాత డబ్బులు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, డిజిటల్ సిస్టమ్. మీ మొబైల్లో మన ఎక్స్మన్ యాప్ ఓపెన్ చేసి బెల్ ఐకాన్ పక్కన ఉన్న హెడ్ మార్క్ ఓపెన్ చేస్తే ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. ఆ ప్రొఫైల్లో కూడా మీ సీనియర్ రెఫరల్ నేమ్ వస్తుంది, రెఫరల్ యూజర్ అనమాట యూజర్. పక్కన కాల్ ఉంటుంది, ఫోన్ చేయండి అక్కడ నుంచి. ఆ తర్వాత డౌన్లో ఎడిట్ ప్రొఫైల్ ఉంటుంది, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క నామినీ, అడ్రస్సు అన్ని ఇవ్వాలి, అప్డేట్ ప్రొఫైల్ అనాలి. మిత్రులారా తర్వాత డబ్బులు యాడ్ చేసుకోవాలి. హోమ్ పేజీలో ఎల్లో కలర్ ఉంటుంది వాలెట్, ఆ వాలెట్ నొక్కగానే మనకు యాడ్ మనీ వస్తుంది. యాడ్ మనీ నొక్కగానే 100, 1770, 2000 ఈ విధంగా ఉంటుంది. మనకు 1770 అవసరం. 1770 నొక్కగానే మనకు పేయూ మనీ వస్తుంది. ఇప్పుడు ఐసిఐసిఐ పే వస్తుంది, ఐసిఐసిఐ చేయండి, చాలా బాగా నడుస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ మనకు గూగుల్ పే అయితేనేమి, పేటిఎం అయితేనేమి, ఫోన్పే అయితేనేమి, ఆన్లైన్ అయితేనేమి, అన్నిటి ద్వారా మనం డబ్బులు తెచ్చుకోవచ్చు. కానీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా చాలా ఫాస్ట్గా అవుతుంది మిత్రులారా. ఆ తర్వాత రైట్ సైడ్ డౌన్లో ప్లస్ మార్క్ నొక్కండి, అప్గ్రేడ్ నవ్ అనండి, థమ్ మార్క్ వస్తుంది, 5 రేట్ యాపింగ్ ఇవ్వండి, 1-5 మందికి మీ యొక్క రెఫరల్ ట్రాన్స్ఫర్ చేయండి. ఆ తర్వాత మిత్రులారా డైరెక్ట్ సెల్లింగ్ అనేది యావత్ అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థిక అభివృద్ధి అంతా కూడా డైరెక్ట్ సెల్లింగ్ పైనే జరిగింది. అది గుర్తించి భారత ప్రభుత్వం 2016 డైరెక్ట్ సెల్లింగ్లో వచ్చింది. ఆ డైరెక్ట్ సెల్లింగ్లో ప్రొడక్ట్స్ అయితే సర్వీస్ సెక్టార్లో వచ్చిన మొట్టమొదటి కంపెనీ. మరి ఇందులో ఎవరికి నష్టమైతే లేదు కదా, ఇంకప్పటి భారత ప్రభుత్వం గుర్తించలేదు. మన యొక్క సీనియర్ చంద్రశేఖర్ సార్ అతను అది గ్రహించి అప్పుడే ఆయన స్టార్ట్ చేశారు కంపెనీలో మొట్టమొదటి డైమండ్ చంద్రశేఖర్ సార్. అలాంటి ఒక గొప్ప టీంలో ఉన్నాం మనం, అతని యొక్క జూనియరే సుభాష్ చంద్ర సార్. ఈరోజు నెక్స్ట్ టైకూన్స్ ఎవరైతే చేస్తుండ్రో ఆ సారు, అతను ఒక 30 లాక్స్ ప్యాకేజ్ ISO 9000 కంపెనీస్కు ట్రైనింగ్ ఇచ్చే ఒక ఇంటర్నేషనల్ ట్రైనర్ మనకు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ బ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది, నెక్స్ట్ బ్యాచ్ వచ్చినప్పుడు మీరు మళ్ళీ అందులో రాండి. మిత్రులారా మరి 30 లాక్స్, నాకు ఒక్కటే ఆశ్చర్యం అనిపిస్తుంది. 30 లాక్స్ అంటే నెలకు 2.5 లక్షలు, 20,000 సంపాదించిన ఆయన ఎప్పుడు బిజీ ఉన్నా అంటాడు. మరి ఆ బిజీ దేనికోసం? ఆ బిజీ ద్వారా మీ బ్యాంక్ బ్యాలెన్స్ సెట్ అయ్యిందా? ఆ బిజీ ద్వారా భార్య పిల్లలకు కావాల్సిన ఇప్పిస్తున్నామా? మిత్రులారా మరి మనము ఎవరిని తృప్తి పరచలేదు, మనము తృప్తి పడినప్పుడు ఆ బిజీ దేనికోసం? సో మై డియర్ ఫ్రెండ్స్, అలా నెలకు 2.5 లక్షలు సంపాదించే వ్యక్తికే నెక్స్ట్ మనీ నచ్చింది, ఆయననే చేయగలిగినప్పుడు మనం ఎంత. అతని యొక్క జూనియరే అంకిత్ ఖన్నా గారు డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని స్టార్ట్ చేసిన వ్యక్తి. ఈరోజు జూమ్ మీటింగ్స్, మిత్రులారా నేను ఈరోజు మాట్లాడుతున్నా అంటే కూడా నా యొక్క డిజిటల్ గురు అంకిత్ ఖన్నా గారు. ఇతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఫుల్ టైమర్ ఆఫ్ నెక్స్ట్ మనీ. మిత్రులారా వీళ్ళంతా కూడా నెట్వర్కర్సు, వీళ్ళు సెట్ వర్కర్సు కాదు. ఓ అలాంటి వాళ్ళ చేయి నేను పట్టుకున్నా, నా చేయి మీరు పట్టుకోండి, డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మీ యొక్క విలువైన సమయాన్ని ఇచ్చి ఇక్కడికి వచ్చినందుకు అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ, ఇప్పటిదాకా మీరు మీటింగ్ విన్నటువంటి విషయాలను లైవ్లో మీకు చూపించబోతున్నా. వెయిట్ ఫర్ 2 సెకండ్స్. మై డియర్ ఫ్రెండ్స్, నేను స్క్రీన్ షాట్ చేస్తున్నా. ఈరోజు వీటిని మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి, నేను స్క్రీన్ షేర్ చేస్తున్నా, చూడండి ఫ్రెండ్స్. నేను ప్రజెంటేషన్ ఇచ్చిన కాబట్టి నా యొక్క డీటెయిల్స్ ఇస్తాను, నా జూనియర్స్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళ డీటెయిల్స్ ఇస్తారు. చూడండి ఫ్రెండ్స్,
బెల్ ఐకాన్ పక్కన హెడ్ మార్క్ ఓపెన్ చేసినప్పుడు మనకు ప్రొఫైల్ ఎడిట్ ప్రొఫైల్ వస్తుందని చెప్పా. చూడండి మిత్రులారా, 3వ తారీఖు అక్టోబర్ 2019 రాత్రి 8:55:24 కంపెనీలో మినిట్సే కాదు సెకండ్స్ కూడా వాల్యూ ఉంది. నా సీనియర్ నాకు చెప్పిందే, నేను మళ్ళీ అదే చెప్తున్నా, అక్టోబర్ నవంబర్ డిసెంబర్ 3 నెలలు ట్రైనింగ్ అటెండ్ కావంటే అటెండ్ అయ్యా. హిందీలో ఉండేది మాకు ఆ రోజు రాత్రి 9, ఉదయం 9. మిత్రులారా అదే విషయం నేను చెప్తున్న, కొత్తది ఏం చెప్పట్లే. మీరు అటెండ్ కాండి, మీరు సక్సెస్ అవుతారు. మరి ఆ రోజు వచ్చాను కరెక్టే, మరి వచ్చిన వెంటనే మిమ్మల్ని ఇప్పుడే చెప్పా, టిఫిన్ చేసే లోపల 1770 రూపాయల బాధ్యత మీరు తీసుకోండి, మిమ్మల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత నేను తీసుకుంటా. నేను రోజు పనిచేస్తున్నా, మీరు రోజు పనిచేయండి. నేను వేరే కంపెనీలో సంతకం పెట్టలేదు, మీరు వేరే కంపెనీలో సంతకం పెట్టకండి, క్యారెక్టర్ను ప్రొటెక్ట్ చేసుకోండి, ఇంతే. మిత్రులారా మరి నిజమో అబద్ధమో నేను ప్రైమ్ మెంబర్ అయ్యిందో కాలేదో ఉట్టిగానే చెప్తున్నాను, ఎందుకంటే అబద్ధాల ప్రపంచంలో బ్రతుకుతున్నాం మనం, కలికాల ఎండింగ్లో బ్రతుకుతున్నాం మనం. కానీ మిత్రులారా చూడండి, నేను సారీ రివార్డ్ పాయింట్స్లో చూపించాలి మీకు. చూడండి మిత్రులారా, సైన్ అప్ అయిన ప్రతి వ్యక్తికి 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయన్న. ఇక చూడండి మిత్రులారా, 3వ తారీఖు అక్టోబర్ 2019 ఇక 1500 అబద్ధం చెప్తలేను మిత్రులారా, మీరు సత్యమే చెప్పండి. ఆ తర్వాత మీకు ఏం చెప్పా, ఆ రోజు రాత్రి మీటింగ్కి వెళ్ళా నేను, తెల్లారి నుంచి పనిచేశాను 4వ తారీఖు 5వ తారీఖు 6వ తారీఖు. మిత్రులారా తెలవడం వేరు, ఆచరించడం వేరు. యాక్షన్ ఆఫ్ ఇంపార్టెంట్, యాక్షన్లకు రావాలి వెంటనే. మిత్రులారా ఇగో 50 రివార్డ్ పాయింట్స్, 50 ప్రతి సైన్అప్కు 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. నాకు టెన్షనే లేదు, ఎందుకంటే రివార్డ్ పాయింట్స్ ఎప్పుడు కూడా ల్యాప్స్ కావు. స్క్రీన్ షాట్ చేయండి మిత్రులారా, చేసిందే చెప్పాలి, చెప్పిందే చేయాలి. అబద్ధం ఆడకూడదు మనము, అబద్ధం హాస్యానికి కూడా ఆడొద్దు మిత్రులారా. ఆ తర్వాత మనం చూడండి, 1770 రూపాయలు మిమ్మల్ని రిస్క్ తీసుకోమని చెప్పా. ఇప్పటివరకు మీరు ఎన్నో రిస్కులు తీసుకోరు, ఇది ఒక్క రిస్క్ తీసుకోండి. మీ ఎంబడి నేనున్నా, ఏ వ్యాపారంలో నష్టపోయినా నేనున్నా, షేర్ మార్కెట్లో నష్టపోయినా నేనున్నా, నెట్వర్క్లో నష్టపోయినా నేనున్నా, నన్ను ఫాలో కాండి. మిత్రులారా చూడండి, ఆ యొక్క 1770 కనుక నేను ఆ రోజు దాచి పెట్టుకుంటే ఏమయ్యేది, బ్యాంకులో పెట్టుకుంటే ఏమయ్యేది, ఏడాది కూడా కాలే. దాని యొక్క పర్యావసానమే మిత్రులారా ఈరోజు ఇక్కడ మీరు చూస్తున్న ఇన్కమ్, 341,70 రూపాయలు. ఇంతకంటే ఎక్కువ ఇన్కమ్ మీకు ఇప్పిస్తా, ఎందుకంటే మీకు తెలుగులో చెప్పే సీఎం చారి ఉండు, సీఎం చారికి లేరెవరు. మిత్రులారా స్క్రీన్ షాట్ చేయండి, 1770 ధైర్యం చేయండి. ఆ తర్వాత చూసినట్లయితే సార్, ఒక యావరేజ్గా మనము 3 నెలల ఇన్కమ్ చూద్దాం, యావరేజ్ 3 మంత్స్ ఇన్కమ్ ఏం జరిగింది. మిత్రులారా నాకు ఎవరు చెప్పలే, నా 52 సంవత్సరాల జీవితంలో నాకు ఎవరు చెప్పలే, నేనున్నా మీ ఎంబడి అని ఎవరు చెప్పలే. మిత్రులారా 3 నెలల ఇన్కమ్ చూడండి, స్క్రీన్ షాట్ చేయండి, 199,410 రూపాయలు, 199,410 రూపాయలు. మిత్రులారా 2 లక్షల రూపాయల ఇన్కమ్ 3 నెలలు. ఇంతకంటే ఎక్కువ మీకు ఇప్పిస్తా, కమాన్ రాండి. కేవలం సత్యనారాయణ స్వామి కథ, లర్న్ డూ టీచ్, నేను అదే చేస్తున్నా అదే చెప్తున్నా. మిత్రులారా మరి ఈ 20 రోజులలో ఏం ఇన్కమ్ వచ్చింది, ఫర్ దిస్ మంత్ సెప్టెంబర్ 20 రోజులలో, ఇంకా 10 రోజులు ఉన్నప్పటికీ నా ఇన్కమ్ ఏమొచ్చింది మిత్రులారా, 50,130 రూపాయలు. సక్సెస్ అయిన వాళ్ళ చేయి పట్టుకుంటే మనం సక్సెస్ అవుతాము, ఫెయిల్ అయిన వాళ్ళ చేయి పట్టుకుంటే ఫెయిల్ అవుతాము. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను నెట్వర్కర్స్ చేయి పట్టుకున్నా, నా చేయి మీరు పట్టుకోండి, డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు ఇక్కడ. ఆ తర్వాత మనం చూస్తే మీకు ఇంకొక విషయం చెప్పా, నేను పండుకున్నా కూడా డబ్బులు వస్తుంటాయి సార్ మనకు, అది తెలియకపోతే జీవితాంతం పనిచేయాలని చెప్పిన, నాకు ఆ మార్గం దొరికింది. చూడండి మిత్రులారా, కేవలము 1 నిమిషం క్రితం, జస్ట్ సెకండ్స్ క్రితము 8:19:17 రీఛార్జ్ జరిగింది. నేను మీ ఎంటనే ఉన్నా, 8:19:43, 8:17:32, 8:11:04, 8:07:34, 7:53, 7:49, 7:39, 7:30. మీ ఎంబడే ఉన్నా మిత్రులారా, మీ ఎంబడే ఉన్నా 7:04. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇగో చూడండి మిత్రులారా, 7 గంటలకు మీ ఎంబడే ఉన్నా నేను,
ఈ రోజు ఉదయం 6 గంటలకు ఇవన్నీ 21 మిత్రులారా, ఇగో ఇక్కడ 20th వచ్చింది. రాత్రి 11:06 నేను పండుకున్నా, ఉదయం అంటే 46 నిమిషాలు, అంటే 12:46, 12:46 10:16 నేను పండుకోనే ఉన్నా, 12:58:53, 4:37. వా మిత్రులారా, పండుకుంటే డబ్బులు వచ్చే మార్గం నాకు తెలిసింది మీకు చెప్తున్నా. మీరు రండి, కలిసి మనము మన కుటుంబాలను బాగుపరుచుకుందాం. ఆ తర్వాత నేను కూడా 30 మందికి మాత్రం చెప్పిన మిత్రులారా, ఇగో చూడండి ఇక్కడ. ఆ తర్వాత ఈ రోజు మీకు చెప్పాను నేను 38,000 మంది టీం అయింది మిత్రులారా, స్క్రీన్ షాట్ చేసుకోండి, 38,188. మరి ఒకసారి చూసినట్లయితే ఇక్కడ 30 మందికి నేను చెప్తే 11 మంది మాత్రమే నా మాట విన్నారు. మీరు కూడా ఎవరన్నా మీ మాట వినకపోతే బాధపడకండి, ఆయన మధ్య తరగతులు ఉంటానని డిసిషన్ తీసుకుంటే మీరేం చేస్తారు, వదిలేసేయండి. ఈచ్ వన్ టీచ్ ఫైవ్ అని చెప్తే 11 మంది అంటే మనం ఏం చేస్తాము, అక్కడికి 5 కాగానే ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుంటారు కొంతమంది. నో, చెప్తూనే ఉండాలి, చెప్తూనే మిత్రులారా, 5, 25 ఈచ్ వన్ టీచ్ ఫైవ్ 125, 5 బదులు 11, 25 బదులు 50, 125 బదులు 127. మిత్రులారా, 1 ఇయర్ కాలే ఇంకా, సరే 1 ఇయర్ అంటే 12 నెలలు, 12 నెలల్లో 3 లెవెల్స్ మిత్రులారా, ఒక్కొక్క లెవెల్కు 4 నెలలు అయింది, 10 లెవెల్స్కు 40 నెలలు, 40 నెలలు అంటే 3 సంవత్సరాల, 4 నెలల్లో 178 కోట్ల దిశగా నేను వెళ్తున్నా. కానీ 5 సంవత్సరాల టార్గెట్ పెట్టుకున్నా, 6 నెలలు 60 నెలలు మిత్రులారా. కని విని ఎరగనటువంటి విషయము, నమ్మశక్యం కానటువంటి విషయం, అందుకే బిలీవింగ్ ఈజ్ అచీవింగ్. నమ్మితేనే పొందగలుగుతాం, నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. వదిలేసేయండి, నమ్మే వాళ్ళతోటి పనిచేయండి మిత్రులారా. ఈ విధంగా నేను లైవ్లో చెప్పాను. ఆ తర్వాత ఈరోజు సిల్వర్ అండ్ అబో ర్యాంక్ వాళ్ళు, వాళ్ళ యొక్క టెస్టిమోనియల్ మిత్రులారా, ఒక్క టెస్టిమోనియల్ ఒక్కరు సిల్వర్ అండ్ అబో, ఎవరు ఇంట్రెస్ట్గా ఉన్నారు, ఎవరికి నెట్ కరెక్ట్గా అవైలబుల్ ఉన్నది, వాళ్ళు వచ్చేసి వాళ్ళ యొక్క టెస్టిమోనియల్ ఇవ్వండి. 1 సిల్వర్ అండ్ అబో ర్యాంక్ రేజ్ యువర్ హ్యాండ్. సిల్వర్ అండ్ అబో ర్యాంక్, రాజా సార్ ఒక్కడే ఉన్నారా, వేరే వాళ్ళకి సిల్వర్కి ఇన్కమ్ లేదా, చూయించడానికి నెట్ ప్రాబ్లం ఉందా, వాట్ ఈస్ ద ప్రాబ్లం? నేను చూసా సార్, చూయించు మరి, కమాన్, నో ప్రాబ్లం, కమాన్, వెల్కమ్ సార్. బాలరాజ్ సార్ వచ్చిండు, సాయిబాబా సార్ 1 మినిట్, బాలరాజ్ సార్ తీసుకుందాం, మీద రేపు చూయించండి. బాలరాజ్ గారు, బాలరాజ్ గారు మిమ్మల్ని కోహోస్ట్ చేస్తున్న, కమాన్ షేర్ చేయండి. సార్ మనీ మార్నింగ్, సార్ మనీ మార్నింగ్ ఆల్ ఆఫ్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, బాలరాజ్ గారు తీసుకోండి సార్. సార్ ఇక నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను చూడండి సార్, అందరూ నేను జాయిన్ అయ్యి 4 మంత్స్ అవుతుంది ఈ రోజుకి. స్క్రీన్ షాట్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఎడిట్ ప్రొఫైల్కి రండి బాలరాజ్ సార్. ఓకే సార్, ఓకే సార్. నేను సాయిబాబా గారిని ఎందుకు వద్దన్నా అంటే, సాయిబాబా గారు నా ఇమీడియట్ జూనియర్ కాబట్టి, ఇమీడియట్ జూనియర్ అనేది కాదు, ఎవరైనా సరే వేరే వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వాలి అనేది నా ఆలోచన. చూడండి ఫ్రెండ్స్, 13వ తారీఖు ఏప్రిల్ 2020, డేట్ ఆఫ్ జాయినింగ్ సార్, యా 13 ఏప్రిల్ 2020 రాత్రి 7:38:12. నెక్స్ట్ స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత స్క్రీన్ మళ్ళీ ఎగ్జిట్ అయింది సార్, మీ స్క్రీన్ పోయింది. యా నెక్స్ట్ బ్యాక్ రండి, బ్యాక్ రండి బ్యాక్ వచ్చేసేసి మా మైటీ దీంట్లోకి రండి, ట్రాన్సాక్షన్లోకి రండి. సార్ ఇక్కడ మై టీమ్ చూపించమంటారు, ఎర్నింగ్ చూపించమంటారు సార్? ఎర్నింగ్ చూపించండి.
సార్ నేను ఈ రోజుకి 62,235 రూపీస్ అయింది సార్. టోటల్ 62,235 రూపాయలు. 3 మంత్స్ యావరేజ్ తీసుకోండి సార్. మంత్ బై మంత్ కూడా చూపించమంటారా లేకపోతే? ఏమదు, ఈ రోజు డేట్ సెలెక్ట్ చేయండి, నెక్స్ట్ 20th జూన్ సెలెక్ట్ చేయండి ఫస్ట్ దాంట్లో. ఫస్ట్ బాక్స్ లో 20వ తారీఖు జూన్. యా 20వ తారీఖు జూన్ ఓకే చేయండి. నెక్స్ట్ సెకండ్ దాంట్లో 20వ తారీఖు సెప్టెంబర్ చేయండి. ఇది 3 మంత్స్ ఇన్కమ్ అండి. ఓకే, సర్చ్ కొట్టండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ 3 మంత్స్ ఇన్కమ్ 53,000 రూపాయలు, 53,070 రూపాయలు. అంటే ఎంత అయింది యావరేజ్ గా మీరు చూడండి, 18,000. ఎస్, 18,000 రూపీస్ మంత్లీ వాటి వర్కౌట్ అయింది. సరే, ఈ మంత్ చూడండి, ఇక్కడ ఫస్ట్ లెఫ్ట్ దాంట్లో 1 సెప్టెంబర్ వేయండి. ఈ 20 రోజుల ఇన్కమ్ చూడండి ఫ్రెండ్స్, 20 డేస్ ఇన్కమ్. 13వ తారీఖు వచ్చిండు సార్ అంతే. చూడండి ఫ్రెండ్స్, ఈ 20 రోజుల ఇన్కమ్ సార్ది 9,495 రూపాయలు. ఈ 20 డేస్ ఇన్కమ్ ఇది, అంటే యావరేజ్ గా మీరు చూడండి 500 రూపాయలు పడ్డది, 15,000 రూపాయలు అన్నట్టు. ఈ 15,000 రూపాయల కోసం బయట ఎన్ని గంటలు పనిచేస్తున్నారు? కమాన్ బ్యాక్ రాండి, బ్యాక్ వచ్చేసి మీకు రీఛార్జ్ సెక్షన్ దీంట్లోకి రాండి. లెవెల్ క్యాష్ బ్యాక్ క్యాష్ బ్యాక్ రిపోర్ట్ చూడండి మిత్రులారా. రీఛార్జ్ పైన ఇప్పుడు ఈ రోజు 7:42 సార్ మనెంబడే ఉన్నాడు. రీఛార్జ్ అయింది రాత్రి 23:08 సార్ అండుకొని ఉన్నాడు, డబ్బులు వచ్చినాయి. చూసుకోండి ఫ్రెండ్స్ ప్రూఫ్, రీఛార్జ్ చేసుకోండి. బ్యాక్ బస్ లెవెల్ రౌండ్ అప్ చేయండి, రౌండ్ అప్ చేయండి. రైట్, 20వ తారీఖు నిన్నటి రోజు సారు బస్ బుకింగ్ పైన కూడా సార్ కు క్యాష్ బ్యాక్ వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, బస్ లెవెల్ క్యాష్ బ్యాక్, వెరీ నైస్, వెరీ నైస్. నెక్స్ట్ సార్, ఇక్కడ మై టీమ్ చూపిస్తున్నాను సార్. రైట్, మై టీమ్ లో గ్రాండి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం సార్ టీము 22,967 మంది. సార్ కేవలం 11 మందికి చెప్తే 5 మంది నమ్మిండ్రు, 6 మంది నమ్మలే. మీ కూడా కామన్ ఇలానే ఉంటారు, వర్రీ కావద్దు, ఇది యూనివర్సల్ ట్రూత్ అన్నమాట. సో బాలరాజ్ గారు మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి, మీ ఎక్స్పీరియన్స్ మాట్లాడండి. సార్ నేను అంతకు ముందు బ్యాంకింగ్ లో చేస్తున్నాను సార్, బ్యాంకింగ్ లోన్స్ లోని. ఈ COVID-19 ఎఫెక్ట్ తోటి కంప్లీట్ గా హోమ్ అయిపోయాను, హోమ్ అరెస్ట్ లాగా. ఎక్కడికి వెళ్ళడానికి లేదు, ఎవరిని కలవడానికి లేదు సార్. దానికి తోడు మా బ్యాంకింగ్ సెక్టర్స్ కూడా కంప్లీట్ స్టాప్ చేస్తారు 3 మంత్స్. ఓకే, మా వెంకట సీనియర్ సార్ దీన్ని నాకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. సో ఆ రోజు నుంచి మొదలుకొని ఈ రోజు వరకు నేను అడుగు తీసి బయట పెట్టలేదు. ఈవెన్ నా బ్యాంక్ వర్క్స్ ని కూడా నేను పక్కన పెట్టాను. అదేంటంటే ఆఫ్ రోల్ సార్, ఆన్ రోల్ కాదు, ఫ్రీలాన్సింగ్ అనమాట. మనకి నచ్చితే చేసుకుంటాం, లేకపోతే లేదన్నట్టు. దాని గురించి కూడా నేను చాలా వ్యయ ప్రయాసాలు పే చేస్తూ ఉండే. ఎక్కడ ఫైల్ ఉంటుందన్నా సరే ఫైల్ గురించి నేను నా సొంత ఖర్చులు పెట్టుకుని తిరుగుతూ ఉండవని. ఫైనల్ గా అది ఫైల్ అవుతాదో అవ్వదో కూడా తెలియని పరిస్థితి. ఇంకేసి అయితే డబ్బులు వస్తాయి సార్, అవ్వకపోతే మన శ్రమ వేస్ట్ అవుతుంది, డబ్బులు కూడా వేస్ట్ అవుతాయి. కానీ ఈ దీంట్లోకి వచ్చిన తర్వాత నాకు ఖర్చు లేదు సార్, ఇన్కమ్ తప్ప. ఇన్కమ్ ఇన్కమింగ్ అవుతుంది సార్, మొబైల్ నుంచి అవుట్ గోయింగ్ మాత్రం అవుతుందండి. మొబైల్ నుంచి అవుట్ గోయింగ్ మనీ ఇన్కమింగ్ ఈ రెండు అవుతున్నాయి తప్ప నాకు ఇంకొక ఖర్చు లేదు సార్. నిజంగా నెక్స్ట్ మనీ నన్ను పరిచయం చేసినందుకు వెంకట గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను సార్. అలాగే ఆయనకి రుణపడి కూడా ఉంటానండి. ఓకే, వెల్కమ్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, బాలరాజ్ సార్. మీరు వచ్చి మీ యొక్క షేర్ చేశారు, స్క్రీన్ షేర్ చేశారు, లైవ్ లో మీ ఎక్స్పీరియన్స్ చెప్పారు. ఆ రోజు కరోనా వచ్చిన తర్వాత నుంచి ఈ రోజు మీరు ఇంటి దగ్గర ఉన్నారు, ఎక్స్పెండిచర్ లేదు. అంతకుముందు ఒక ఫైల్ కోసం ఎక్కడెక్కడో తిరుగుతున్న మిత్రులారా, ప్రతిరోజు మనకు ఒకరు టెస్టిమోనియల్ ఇస్తారు, వాస్తవ సత్యము.
కళ్ళని నమ్మండి, మిమ్మల్ని మీరు నమ్మండి. 1770 రూపాయలు ధైర్యం చేయండి మిత్రులారా. 1770 రూపాయలతోటి మనం జీవితంలో ఏమీ మనము సాధించలేము. కాబట్టి 1770 తోటి ప్రైమ్ మెంబర్ వెంటనే కాండి. నేను ఇచ్చేటటువంటి ట్రైనింగ్స్ తీసుకోండి ఫ్రీ ఆఫ్ కాస్ట్గా, 4 రోజులు తీసుకోండి. ఇంకా కావాలంటే 90 రోజులు మీకు నేను అసిస్టెన్స్ ఇస్తాను. 100%గా రోజుకు 3 నుంచి 4 వేల ఇన్కమే కాకుండా 2 సంవత్సరాల్లో మీరు రిటైర్మెంట్ ఇక్కడ సాధిస్తారు మిత్రులారా. అందరికీ కలిసి మనం పనిచేద్దాం, మన కుటుంబాలను బాగుపరుద్దాం, మన రాష్ట్రాన్ని దేశాన్ని బాగుపరుద్దామని ఆశిస్తూ మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ మిత్రులారా. ఈరోజు కోహోస్ట్గా హెల్ప్ చేసినటువంటి సాయిబాబా సార్ గారికి, ప్రదీప్ గారికి, వెంకట్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ గుడ్ డే. మళ్ళీ సాయంత్రం నైట్ మనము ఎడ్యుకేషన్ సెషన్లో కలుసుకుందాం మిత్రులారా.